బైబిల్ గ్రంథ్ కూడా ఈరోజు బైబిల్ ద్వారా కొన్ని ఆధ్యాత్మిక విషయాలను మనం నేర్చుకుందాం. ఆజ్ బైబిల్ గ్రంథ్ కి ద్వారా కుచ్ ఆత్మిక బాతోం కో హమ్ సీఖేంగే. మనము మనలో ఉన్న ఆత్మను బలపరుచుకుందాం. హమ్ అప్నే అందరికి ఆత్మకు బల్ దేంగే. ఆత్మను గనక మనం బలపరుచుకున్నామంటే, అగర్ అప్నే ఆత్మకు బల్ దే పాయే తో, ఈ రోజుల్లో వస్తున్నటువంటి కొన్ని భయంకరమైనటువంటి తాకిడులు, జరుగుతున్న భయంకరమైన విషయాల నుంచి మనం తట్టుకోగలుగుతాం. ఇన్ దినో మే జో భీ భయానక ఘటన ఘట రహీ హే, జో భీ హమారి ఉపర్ ఆనే కే జైసే మహసూస్ హోతా హై, ఇన్ సబ్ కో హమ్ సామ్నా కర్ పాయేంగే. కాబట్టి మనము ఎక్కువగా ఆత్మనే బలపరుచుకోవాలి. ఇసిలే హమ్ జ్యాదాతర్ అప్నే ఆత్మ కో సామర్ దేనా హోగా. మరి ఆత్మను బలపరుచుకోవాలంటే మనకు వాక్యం అనే ఆత్మీయ ఆహారం మనకు ఉండాలి. అగర్ అప్నే ఆత్మకు సామర్ దేనా హో తో వచన రూపీ భోజన హమే. అందుకే యేసు ప్రభువు అన్నారు, ఇసిలే మన శిష్యుడి జీవాహారే జో భీ ముజే ఖాయేగా. యేసు ప్రభువు అన్నాడు, యేసుని కహా తా, ఇదిగో ఇది నా శరీరము, ఏ మేరా శరీర హే, అంటే నన్ను తినండి అన్నాడు. ఇస్కా మతలబ్ ముజే ఖాయే. చాలా మందికి కొంచెం అజీబుగా అది ఒక విచిత్రంగా ఉండొచ్చు. ఏ బాత్ బౌత్ లోగోన్ కో కుచ్ అజూబా లగ్ సక్తా హై, కానీ దేవుడు చెప్పిన మాట ఇది. లేకిన్ ప్రభు యేషు నే కహా తా ఇస్ బాత్ కో, దేవుడు చెప్పిన మాట, యేషు కి కహీ హుయి బాత్ హై, దీని అయోగ్యంగా ఎంచకూడదు. ఇసే అయోగ్య నహీ సమజనా హై, యోగ్యంగా ఎంచాలి. యోగి హీ సమజనా హై. యేసు ప్రభు ఏమన్నాడు అంటే, మా శిష్యు నే క్యా బోలా, మీరు నన్ను తినండి, ఆప్ ముజే రత్ ముజే ఖాయేంగే, మీరు గనక నన్ను తింటే, అగర్ ఆప్ ముజే ఖాయేంగే తో, మీలో మీకు జీవం ఉంటుంది, ఆప్కే అందర్ జీవన్ బనా రహేగా, అంటే మన ఆత్మ బ్రతుకుతుంది, యానీ కి హమారి ఆత్మ జిందా రహేగి, మన ఆత్మ బ్రతుకుద్ది, హమారి ఆత్మ జిందా రహేగి. మనము బాప్తిస్మ తీసుకున్నాం, అంతా బాప్తిస్మ లే చుకే హై. బాప్తిస్మ అంటే బాప్తిస్మ యానికి యేసు ప్రభు యొక్క మరణంలో మనము సాదృశ్యంగా ఆ బాప్తిస్మ తీసుకున్నాం. యేసు మసీకి మృత్యుమే సాదృశ్య తౌర్ పర్ హమ్ సహభాగి హోగే. కాబట్టి ఇస్లియే మనము జీవాహారాన్ని భుజించాలి. హమే జీవన్ కి రోటీ కో ఖానా హోగా. ఆ ఆహారం యేసే, ఓ రోటీ యేషు హై, ఆయన శరీరము, ఓ ఉన్కా దేహ హై, ఆయన రక్తము, ఉన్కి లహు. ప్రతి ఆదివారం, హరేక్ ఇత్వార్ కో, ప్రతి ఆదివారం, హరేక్ ఇత్వార్ కో, కూడుకున్నప్పుడల్లా, జబ్ భీ హమే ఇకట్టే హో జాతే హై. చాలా మంది క్రైస్తవులు, బహుత్ సారే మసీలు, కూడుకున్నప్పుడల్లా ప్రతిరోజు యేసు ప్రభుని తింటలేదు. జబ్ భీ ఇకట్టే హో జాతే హై తో మసీ కా దేహ కో నహీ ఖా రహే. అంటే యేసు తింటుంటే అర్థం ఏంటి, యేసు కో ఖానే కా మతలబ్ క్యా హై, నా ఇదిగో నా శరీరం, నేను కహా యే మేరీ దేహ హై, ఈ రొట్టె, రోటీ జో హే, నా శరీరము, మేరీ దేహ, అంటే మీరు తినండి, ఇసే ఖాయే. దీని అర్థం ఏంటి, ఇస్కా మతలబ్ క్యా హై, కొంచెం లోతుకు వెళ్తే కొంచ గహరాయి, యేసు ప్రభు తినండి అని అర్థం. కహనే కా మతలబ్ యేసు మసీ కో ఖాయే. యేసు ప్రభు ఎవరు, అసీషు కౌన్ హై, వాక్యం, వచన్, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇస్ బాత్ కో పహచాన్నా హై, యేసు ప్రభు ఎవరు, అసీషు కౌన్ హై, వాక్యం, వచన హై, అంటే వాక్యాన్ని తినాలి మనం. యానికి వచన కో ఖానా హై, మూలీ తింటాం, మూలి ఖాతే హై, గాజర్ తింటాం, గాజర్ ఖాతే హై, బెండకాయ తింటాం, బెండి ఖాతే హై, వంకాయ తింటాం, బెంగన్ ఖాతే హై, ఆహారం తింటాం, ఖానా ఖాతే హై, అన్ని సబ్ చీజ్ ఖాతే హై, తింటాం, ఖాతే హై, ఎందుకు, క్యూ, ఇది తింటున్నాం, క్యూ ఖాతే హై, శరీరం బలంగా ఉండాలి, మన శరీరం అష్టపుష్ట రహే, మన మంచిగా మన డ్యూటీలు చేసుకోవాలి, మన చక్కా అప్నా కర్ సకే, మన పనులు చేసుకోవాలి, కామ్ కాజ్ కర్ సకే పర్యం. ఇలాంటి విషయాల కోసం, ఈ భూమి మీద బ్రతకటం కోసం, ఇస్ ధర్తీ పే జిందా రహనే కే లియే, ఈ భూమి మీద బ్రతకటం కోసం తింటాం, ఇస్ ధర్తీ పే హమ్ జిందా రహనే కే లియే, కానీ నువ్వు ఆత్మలో బ్రతకాలి. లేకిన్ ఆప్కో జీనా హై ఆత్మా మే, పరలోకంలో ఉండాలి, తో స్వర్గ మే రహనా హై. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే, ఆప్ ధర్తీ మే రహతే హువే, సచ్చిపోయినాక కాదండి, మరణే కే బాద్ నహీ హై, నువ్వు భూమి మీద ఉన్నప్పుడే, ఆప్ ధర్తీ మే రహతే హువే, ఆ జీవాహారాన్ని భుజించాలి, ఉస్ జీవన్ కి రోటీ కో ఖానా హై. తర్వాత అన్నాడు, ఉస్కి బాద్ కేతా హై, ఈ ద్రాక్ష రసము, ఏ దాక్రస్, ఇది నా రక్తం అన్నాడు, ఏ మేరీ లహు హై బోలా, నా రక్తం ఇది, ఏ మేరీ లహు హై, దీన్ని తాగండి, ఇసే పియేగా, మంచి నీరు తాగితే దాహం తీరుద్ది, పానీ పీనేసే ప్యాస్ బుజేగి, దాహం తీరుద్ది, ప్యాస్ బుజేగి. యేసుక్రీస్తు యొక్క రక్తం అనుకొని, అసలు రక్తమే తాగామనుకోండి, యేసుమసీకో అగర్ హమ్నే లహు, యేసుమసీ కా అగర్ లహు పియేంగి, తో రక్తమే తాగామనుకోండి, లహు పియేసం జో, అంటే నా రక్తం, అంటే నా ఇది, ఈ ద్రాక్ష రసము నా రక్తం, ఈశ్వరి కహతా ఈ దాక్రస్ మీరీ లహు, అంటే నన్ను తాగండి, నా రక్తం తాగండి, ఎనికి మీరీ లహు కే పియేగా. చాలా మంది అనకం చేశారండి, బహుసారి లోకి బాస్ ఉనికి పీచే హటగే. ఇది గనక యోహాను సువార్త 6వ అధ్యాయం గనక చూస్తే, ఆప్ యోహన్నక 6వ అధ్యాయ దేఖేగా తో, చూడండి యోహాను సువార్త,
యోహన్న సుసమాచార్ 6వ అధ్యాయం గనుక మీరు అక్కడ చూస్తే, ఛటే అధ్యాయకు దేఖేగా తో 6వ అధ్యాయము 66వ వచనం, ఛటే అధ్యాయక 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయన ఎంబడింపలేదు. ఇస్పర్ ఉస్కి చెలే మేసే బహుసే ఉల్టే ఫెర్గే ఆర్ ఉస్కే బాద్ ఉస్కే సాత్ నా చెలే. ఏమన్నాడంటే అక్కడ యేషునే కా కహతా, ఈ ఇది నా చూడండి అక్కడ 51వ వచనంలో 51వ వచనం మీద దిక్కింగి, ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. చూడండి 51వ కహత, ఈ ఆహారం భుజించితే 51లో 51వ బోల్తా హే కి ఇస్ రోటి ఖానే సే వో హమేషా సర్వదా జీవిత రహేగా. అర్థం అవుతుందా? సమజ్ మే ఆ రే? ఏమంటున్నాడు? క్యా కహతా హే, ఈ ఆహారం భుజించితే ఏది ఇస్ రోటి కు బేసే ఖాయే వాడు ఎల్లప్పుడు జీవిస్తాడంట. ఓ సర్వదా జీవిత రహేగా. అందుకే ఇస్లియే 49వ వచనములో 49 మే కహతా హే, జీవాహారము నేనే, జీవన్ కి రోటి మే హీ హూ. చూడండి, దేఖియే మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిది, దీనిని తినువాడు సావకుడునట్లు పరలోకముని దిగి వచ్చిన ఆహారం ఇదే. తుమారే బాప్ దాదోనే జంగల్ మే మన్నా ఖాయా ఔర్ మర్ గయే. ఓకేతా జీవనికి రోటి మే హూ, ఇదే మే హూ జీవనికి అంటే 40 సంవత్సరాలు ఎనికి 40 వర్ష పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం ఉదయం సాయంకాలాలు తిని వాళ్ళు 40 సంవత్సరాలు బ్రతికారు. సో 40 సార్లు ఉన్న ఈ ప్రకార జీవనికి యానికి ఆహార కాయత స్వర్గ సే శుభ శ్యామ తత ఓ కాకాకే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుండి జబ్ సే మెసర్ సే బాహర్ ఆయా కానానులో అడుగు పెట్టేంత వరకు, కానాన్ మే జబ్ తక్ నహీ పోంచే, దేవుని యొక్క ఆహారం పైనుంచి వాళ్ళకి వచ్చింది. పరమేశ్వర్ కి ఓర్ సే ఉనికే లే భోజన తత. ఇప్పుడు మనము కూడా అంబి అదే విధంగా పాపమనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి పరలోకమనే పరమ కానానికి మనం వెళ్ళబోతున్నాం. సో హం భీ ఇసీ ప్రకార పాప్ కే సమాన్ యానికి మిస్ర్ కే సమాన్ పాప్ సే హం బాహర్ ఆకే తో హం కానాన్ కే సమాన్ స్వర్గ రాజ్ మే జానే వాలే హై. ఇజ్రాయేలీలు కూడా, ఇజ్రాయేలీ భీ పాపమనే ఐగుప్తు ఆ పాపము నుండి ఆ శాపము నుండి ఆ అన్ని జనుల యొక్క మధ్యలో నుండి వాళ్ళు తప్పించబడి ఇజ్రాయేల్ భీ ఉస్ దాసత్వ సే మిస్ర్ సే ఉస్ పాప్ సే అన్య జాతి సే బాహర్ నికాలా గయా హై. వారు పాలు తేనెలు ప్రవహించు దేశము వాగ్దాన భూమికి వాళ్ళు వెళ్ళుచున్నారు. దూద్ ఔర్ షహద్ బనే వాలా దేశ్ యానికి వాచా సే జుడావా ఉస్ ధర్తి పే జానే వాలే హై. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు పైనుంచి వచ్చినటువంటి ఆహారం అంటే మన్నాను తిని భుజించి బతికే వాళ్ళు. ఒలుగు 40 వర్ష జో ఉపర్ సే ఆయత భోజన యానికి మన్నా కాకే జీవిత రహత. మనము కూడా బ్రతకాలి, అంబే జీవిత రహనా హే, ప్రభులో బ్రతకాలి, ప్రభు మే జీవిత రహనా హే. లోకంలో ఎదురుదిరి బ్రతికే ఉన్నాం మనం, సంసార్ మే తో హమ్ హే జిందా. జాగ్రత్తగానండి, ఆప్ సావధాన్ సే సున్నా, లోకంలో మనం బ్రతికే ఉన్నాం, సంసార్ మే తో హే జిందా హమ్, కానీ లేకిన్ ప్రభులో బ్రతకాలి, ప్రభు మే జీవిత రహనా హే. నువ్వు నేను జీవించున్నంత కాలం జబ్ తక్ ఆప్ ఔర్ హమ్ జిందా రహేంగే ప్రభులో బ్రతకటం నేర్చుకోవాలి. ప్రభు మే జీనా సీఖనా చాయి అంటే యానికి ప్రభు వైపే చూడాలి, యానికి ప్రభు కి ఓర్ హీ దేఖనా హే. జక్కయా వెళ్ళి ప్రభునే చూస్తున్నాడు, జక్కయా గయా ఔర్ ప్రభు కో హీ దేఖ రహా తా, చెట్టెక్కాడు పేడ్ పే చెడ గయా. జక్కి చెట్టుకి ఎవరు చూస్తున్నాడు? పేడ్ పే చెడ గారు జక్కయ్య కిస్కో దేఖ రహా తా, ప్రభువును చూస్తున్నాడు, ప్రభుకో దేఖ రహా తా. చుట్టూరున్న మనుషులు చూస్తానికి కాదు, ఆస్పాస్ కి లోగోం కో దేఖనే కే లే, చుట్టూరున్న మనుషులు ఆయన కనపడుతున్నారు. ఆస్పాస్ కి లోగ్ తో దిఖీ రహే తే, జాగ్రత్త కరాలి మీరు, ధ్యాన్ సే సునియే, చుట్టూరున్న మనుషులు కనపడుతున్నారు, ఆస్పాస్ కి లోగ్ తో దిఖీ రహే తే. కనపడంది ఎవరు? కౌన్ నహీ దిఖాయి దే రహా తా, మధ్యలో ఉన్న క్రీస్తు కనపడుతున్నాడు. బీచ్ మే జో యీషు తా వో నహీ దిఖ రహా తా. కాబట్టి యేసు ప్రభును చూడటానికి మేడి చెట్టు ఎక్కాడు, ఇస్లే మసీ యీషు కో దేఖనే కే లే గులార్ కి పేడ్ పే చెడ గయా. ఆయన యేసు ప్రభును చూశాడు కాబట్టి, యేసు కో దేఖా హై ఇస్లియే యేసు ప్రభు జక్కి ఇంటికి వెళ్ళాడు. యేసు మసీహ్ జక్కయ్య కే ఘర్ మే అంటే రక్షణ యానికి ఉద్ధార్, రక్షణ ఆయన ఇంటికి వచ్చింది, ఉద్ధార్ ఉనికి ఘర్ మే పహుంచ్ గయా. ఇప్పుడు మనము అభి హమ్ ఆత్మీయంగా చూస్తే, ఆత్మిక తౌర్ పర్ దేఖే, రక్షణ అనేది మన ఆత్మీయ ఇంట్లో అంటే మన హృదయంలోకి రావాలి. ఉద్ధార్ యానికి మన ఆత్మిక ఘర్ యానికి మరి హృదయమే మన హృదయం అనే ఇంటిలోకి, హమారే హృదయ రూపీ ఘర్ మే అంటే దేవుని యొక్క ఆలయం అన్నాడు. హృదయం హృదయకు బోలా గయా హై కి పరమేశ్వర్ కా మందిర్ హై. ఇది ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు అది చెడిపోయింది,
जब आदम ने पाप किया था ना ये हृदय बिगड़ गया था ये हृदय चढ़ बिगड़ गई थी आदम वाला पाप जैसे आदम ने जब पाप किया देवी वाले वेर अर परमेश्वर से वाले हो गए थे माला देवी वेर वाले मरला प्रभु का మరి ఆ యొక్క మహిమలోకి తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం పరమేశ్వర్ యొక్క ఉద్దేశం కి ఉన్సే జో అలగ్ హో చుకే తే ఉన్కు ఫిర్సి పరమేశ్వర్ కి మహిమామే వాపస్ లేకి ఆనా హై మరలా ఆ పోలికలోకి మనం రావాలని దేవుడు ఎంతో మరి ప్రయాస పడుతున్నాడు పరమేశ్వర్ ఇస్ ప్రకార్ కి ప్రయాస్ కర్ రహే కి ఫిర్సి హమ్ మరి అందర్ ఓ స్వరూప్ ఆ జాయ్ పెహలే సి స్వరూప్ ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది క్యూంకి ఓ పరమేశ్వర్ కి ఇచ్చా హై ఆయన యొక్క ప్రతి రూపంలోకి మనందరం రావాలి పాత స్వభావం వదిలిపెట్టి కొత్త స్వభావం నూతన స్వభావంలోకి రావాలి హం సబ్ జో పురాని స్వభావ కో చోడ్ కర్ నయా స్వభావ యానికి ఉన్కి స్వరూప్ మే ఆనా హై చూడండి దేఖియే కొలసలని పత్రిక కొలసయోం కి లిఖి హుయి పత్రి 3వ అధ్యాయము అధ్యాయ 3 9 10 చదుందాం 9 ఆర్ 10 పడేంగే దేవుని ఉద్దేశం ఏంటంటే పరమేశ్వర్ కా ఉద్దేశ క్యా హై మనము ఆదాము స్వభావం ఆదాములో ఉన్నటువంటి అతిక్రమము ఆ ప్రాచీన స్వభావం వదిలిపెట్టి హం ఆదాం కా స్వభావ జో ఉస్కే అందర్ కి అతిక్రమ ఉస్ పురాణ స్వభావ కో చోడ్ కర్ మనల్ని సృష్టించినటువంటి దేవుని పోలికలోకి మనం రావాలి హమే జిస్ పరమేశ్వర్ నే బనాయా థా నా ఉస్ పరమేశ్వర్ కి స్వరూప్ మే ఆనా హై ఇక్కడ కొలసలసిన పత్రిక ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు త్యజించి ప్రాచీన స్వభావం క్రియలతో కూడా త్యజించాలి తుమ్ని పురాణే మనుష్యత్వ కో ఉస్కే కామో కే సమేత్ ఉతార్ డాలా హై నాలో పాపం ఉందలే మీరే అందర పాప హై ఉందలే కోయ్ బాత్ నహీ ఉందలే కోయ్ బాత్ నహీ ఇప్పుడు కాదులే అభీ నహీ హై తర్వాత తీసేసుకుందాం బాద్ మే నికాలుంగా ఆలోచిస్తా ఉంటా ఇస్ తరహ హమ్ సోచ్తే రహతే హై నేను పాపినయ్యా మే తో హూ పాపి చాలా మంది ప్రార్థన చేస్తారు నేను పాపినయ్యా నేను పాపినయ్యా నేను పాపినయ్యా బహు సారి లోగ్ ఈ ప్రార్థన కర్తే హై కి మే పాపి హూ పాపి హూ పాపి దాని వల్ల దేవుడు సంతోషించడు ఇస్సే ప్రభు ప్రసన్న నహీ హోగా నువ్వు నేను పాపినని గ్రహించినాక ఆప్ ఔర్ హమ్ అప్నే ఆప్ కో పాపి జాన్ కర్ దాని క్రియలతో కూడా తెలించాలంట ఉస్కి కామో సమేత్ ఉసే ఉతార్ డాల్నా హై ఏమంటున్నాడు క్యా కేతా హై మీకు పాపినే తెలిసిపోయి ఆప్కు ఏ మాలూం పడగా మే పాపి హూ మరి అది క్రియలతో కూడా ఉస్కి కామో సహిత తెజించాలి ఉస్కు ఉతార్ డాల్నా హై అవసరం వచ్చినప్పుడు ఆ పాపం చేయకూడదు తేర్ జరుత్ పడనే పర్ భీ ఉస్ ప్రకార్ కా పాప నహీ కర్నా చాహియే ఎంత విధానం అయినా సరే అవసరం వచ్చినప్పుడు పాపం చేయకూడదు చా కుచ్ భీ క్యూ నా హో జరుత్ పడనే పర్ భీ వో పాప నహీ కర్నా చాహియే విన్నా దాన్ని అమలు పరచాలంటే ఆప్నే జో కుచ్ భీ సునా ఉస్కో అమల్ మే లానా హై మీ ఆత్మ గట్టి పడాలి ఆప్కి ఆత్మ మజబూత్ హోనా హై గట్టి పడాలి ఆత్మ మజబూత్ హోనా హై బలహీనత ఉండకూడదు కమ్జోర్ నహీ హోనా హై చూడండి ఏమంటున్నాడు దేఖే క్యా కేతా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు త్యజించండి తుమ్ని పురాణే మనుష్యత్వకో ఉస్కి కామో సమేత్ ఉతార్ డాలో జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు ఔర్ నయ మనుష్యత్వకు పెహలియా హై జో అప్నే సృజన్హార్కే స్వరూప్ కే అనుసార్ జ్ఞాన ప్రాప్త్ కర్నే కే లియే నయా బనాతా జాతా హై ఈ సంఘానికి ఈ పత్రికని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత రాయించాడు ఇస్ పత్రిక ఉస్ కలిశ్యకేలే పవిత్రాత్మ ప్రభునే పౌలుస్ కి ద్వారా లిఖవాయా హై ఏమంటాడంటే క్యా కహతే హై ఇప్పుడు మీరు జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలికని మీరు మళ్ళీ రావాలి తో జ్ఞాన ప్రాప్త్ కర్నే కే లియే ఆప్కో బనానే వాలే ఉస్ పరమేశ్వర్ కే స్వరూప్ మే ఆప్కో ఆనా హై ఆదాము అవ్వలని దేవుడు మనము మనుషులను సృజిద్దాం మన పోలికలో మన స్వరూపంలో అంటే పరిశుద్ధతలో పరమేశ్వరుని కహత ఆదం అవకు బనానే కే లియే అప్నే స్వరూప్ అప్నే సమానతమే యానికి పవిత్రతమే పుచ్చుంచాడు బనాయా హై ఉన్కు కానీ లేకిన్ పోగొట్టుకున్నాడు తో ఖో చుకే హై వో లోగ్ మనిషి పోగొట్టుకున్నాడు ఇన్సాన్ ఖో చుకా హై అంటే పాపము చేసాడు యానికి పాప్ కియా హై అంటే తొలగిపోయాడు యానికి హట్ చుకా తప్పిపోయాడు భటక్ చుకా హై తొలగిపోయాడు అంటే తప్పిపోయాడు హట్ చుకా హై బట్ చుకా హై తప్పిపోయిన మరి మరి ఈ పాపిని జో జో భటక్ గయా తా పాపి ఈ మనిషిని ఇస్ ఇన్సాన్ కో అంటే దేవుడు ఎంతో ప్రేమతో చేసుకున్న ఈ మనిషిని యానికి పరమేశ్వర్ ని బహుత్ ప్రేమ సే బనాయా తా మళ్ళీ మళ్ళీ ఆ పోలికలోకి తీసుకురావాలంటున్నాడు ఫిర్ సే ఉస్ స్వరూప్ మే లేకి ఆనే బోల్ రే ఏమంటున్నాడు క్యా కహతా హై ప్రాచీన స్వభావని క్రియలతో కూడా త్యజించు తుమారే పురానే మనుష్యత్వ కో ఉస్కు కామో సమేత్ ఉతార్ డాలో నేను జీవితాంతరం పాపిని 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 అన్నంత వలన దేవుడికి సంతోషపడ్డావు ఆ దిన్ భర్ జిందగీ భర్ మే పాపి హూ పాపి హూ బోల్ లేసే పరమేశ్వర్ ప్రసన్న నహీ హోగా నువ్వు పాపి అని నీకు తెలిసినప్పుడు ఆప్కు ఏ మాలూం పడ్ గయా హై ఆప్ పాపి హై నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు తెలిసినప్పుడు ఆప్కు ఏ భీ మాలూం పడ్ గయా ఆప్ ఆజ్ఞ కు ఉల్లంఘన కర్ ఉల్లంఘన కర్తే వెంటనే క్రియలతో కూడా
తురంతు కాము సమేత్ అంటే యానికి ఎప్పుడైతే పాపం చేయను నీకు ఆలోచన వచ్చుద్దో జైసే పాప్ కర్నే కి సోచ్ ఆ జాతా హై ఆప్కే అందర్ ఏ పాపం చేయకూడదు నహీ నహీ కర్నా హై పాప్ పాపం చేయకూడదు నహీ కర్నా హై పాప్ బలహీన ఆలోచనలు కమ్జోరి సోచ్ నీకు వచ్చినప్పుడు ఆప్కే అందర్ ఆతా అయ్యో నా ఆత్మ బలహీనం మేరీ ఆత్మ కమ్జోరి హై నా ఆత్మ బలహీనం మేరీ ఆత్మ కమ్జోరి హై నా ఆత్మను బలపరిచేది ఏంటి మేరీ ఆత్మకో కా చీజ్ బల్ దే సక్తా హై నా ఆత్మను బలపరిచేది ఏంటి తెలుసా మేరీ ఆత్మకో బల్ దేనే వాల చీజ్ క్యా పతా హై జీవాహారం జీవనికి రోటి అందుకే యేసయ్య అన్నాడు ఇస్లే యేషు ని కహా నన్ను తినండి ముజే ఖాయే నా రక్తం తాగండి మేరీ లహూ కో పీలో నా మాంసం తిని మేరీ మాస్ కో ఖాయే నా రక్తం తాగితే మేరీ లహూ పీనేసే మీరు ఎంత బలంగా ఉంటారంటే ఎంత బలంగా ఉంటారంటే ఆప బల్సే రహోగే నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను ఆప కొంచెం బాతం కో దిఖాఉంగా ఒకటంట పెహలా విషయ యోహాన్ సువార్త యోహాన సుసమాచార్ 6వ అధ్యాయము 6వ అధ్యాయక 40వ వచనం గనుక చూస్తే వచన 40 దేఖేగా తో కింద రాయబడి ఉంది నీచే లిఖావా హై అంత్య దినమున నేను వారిని లేపుతాను వే అనంత జీవన్ పాయే అంతిమ దిన్ ఫిర్ జిలా ఉఠాఉంగా నువ్వు గనక ప్రభువులో ఉండి ఆత్మలో ఉండి పరిశుద్ధంగా ఉండి ప్రాచీన స్వభావాలను క్రియలతో కూడా నువ్వు త్యజించేస్తే ఆ ప్రభు మేరేకర్ పవిత్ర రేఖర్ పురాణ స్వభావకు కాము సమేత్ అగర్ ఆప్నే ఉతారడాలతో ఒకటి పెహలా విషయ నిన్ను లేపుతాను అంటున్నాడు కేత అంతిమ దిన్ ఫిర్ జిలా ఉఠాఉంగా యేసు ప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు యేసు మసీ బాధలో పరాయగా నువ్వు సమాధుల్లో నుంచి లెగుస్తావు ఆయన వచ్చి లేపుతాడు అవో ఆయిగా ఆపకు కబర్ సే జిందా కరేగా రెండు దూసరా విషయ 51వ వచనం 51వ వచన్ ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును ఎది కో ఇస్ రోటీ మే సే ఖాయే తో సర్వదా జీవిత రహేగా అది ఆ శరీరమే అన్నాడు ఒక బాద్ నే కహా వో మేరా మాస్ హై కర్కే లిఖా మూడు తీసరా బాద్ 53వ వచనం 53వ వచన్ మీలో మీరు జీవము గలవారు ఇక్కడ అంటాడు 53 చూస్తే కావున యేసు ఇట్లనిను మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తముగా తాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు తర్వాత అంటాడు నా శరీరము తిని నా రక్తము తాగిన వాడే నిత్య జీవం గలవాడు మనిషికి పుత్ర కా మాస్ నా ఖావో ఆర్ ఉస్కా లహు నా పియో తుమ్మే జీవన్ నహీ జో వరే మేరా మాస్ ఖాయే ఆర్ మేరా లహూ పీతా హై అనంత జీవన్ ఉస్కా హై ఇప్పుడు ఎవరికి ఇస్తామండి యేసు ప్రభు రక్తం అని యేసు ప్రభు ఎవరికి ఇస్తాం యేసు మసీకి లహూ ఆర్ యేసు మసీకి మాస్ బోల్కర్ హమ్ కిస్కో దేతే హై మారు మనసు జో మన్ ఫిరాయా హై పాప క్షమాపణ జో పాపం కి క్షమాపాయా హై పశ్చాత్తాపంతో బాప్తిస్మ తీసుకున్నాం పశ్చాత్తాప కే సాత్ జోస్నే బాప్తిస్మా లియా హో బాప్తిస్మ తీసుకునేటప్పుడు మీకు 3 నెలలు 4 నెలలు స్టడీ ఇస్తున్నాం బాప్తిస్మకి వక్త్ ఆప్కో 3-4 మహీనా బాప్తిస్మ కే బారే మే స్టడీ దేతే అంటే ఆ పాప స్వభావం అంతా తీసేసుకోండి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం పురాణ స్వభావ పాప స్వభావ సారా నీ కాలో కరికే ఎక్ బార్ ఆప్కో స్మరణ దిలాతే హై మీరు ఎందుకండి 3 నెలలు స్టడీ ఇచ్చేది అనొచ్చు మీరు ఆ బోల్ సక్తే క్యూ 3 మహీనా స్టడీ దేనా హై ఇసే లేకర్ వాడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాప్తిస్మ లేకుండా ఉండరు తోలో కలిశమే 4 సార్లు 5 సార్లు 20 25 సార్లు బాప్తిస్మక బినా రహా హోగా వాళ్ళు ఎప్పుడైతే మనసు మార్చుకొని బాప్తిస్మ తీసుకుంటాం అన్నారో జెస్ ఎవరోని సోచాకి మన ఫిరాకే బాప్తిస్మ లేనే కే లియే వాళ్ళకి మీరు 3 నెలలు ఎందుకు స్టడీ ఇచ్చేది ఫిర్ సే వో ఆప్ ఉన్కో 3 మహీనా క్యూ స్టడీ దేతే హో నేను ఒక విషయం చెప్తున్నాను మే కేతాము గుంపులో ఉండి సమూహములో ఉండి అన్నాడు తో తో జుండు మే రహకర్ వచన సునాతా జాగ్రత్తగానండి ధ్యాన్ చేస్తున్నా గుంపులో సమూహంలో ఉండి విన్నాడు జుండు మే రేఖర్ సునాత అందరిని చూసినట్టు నేను వాళ్ళని కూడా చూస్తున్నా మే జేసే సబ్కో దేఖి రాత ఉస్ ప్రకార్ ఉన్కో భీ దేఖా విశ్వాసం ఎదుగుతున్నారు విశ్వాస మే బడ్ రహే థే లేదు పతా నహీ చర్చి లో బాగానే ఉంటారు చర్చి మే తో ఠీక్ రహతే హై బయట పాపం చేయొచ్చు బాహర్ ఆనే పే పాప్ కర్ సక్తే హై భయం లేదు యానికి భయ నహీ హై దేవుడు వస్తాడేమో పరమేశ్వర్ ఆయేగా బోల్ కే ఏం చేయాలి అగర్ ఆగే తో క్యా కరే నరకం ఉంది నరక హై మలమల మాడిపోతామే ఉస్మే జల్తే రహెంగే అదే భయం లేదు ఇస్ ప్రకార కా భయ నహీ హై ఏమో చేసేరేమో తో క్యా హోగా ఏమంటాడు ఆయప్ కేతా హై నా పిల్లలు వాళ్ళ చెల్లెళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కోళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడుకుంటున్నారు ఒక చోట మేరే బేటే ఆపస్ మే బేటియో కే ఘర్ మే బేటో కే ఘర్ మే ఇకట్టా హో రహే థే అన్ని జనులతో కూడా తిరుగుతున్నారు అన్ని జాతికి సాథ్ భీ ఘుల్ మిల్ రహే థే ఒకవేళ ఇంటి నుంచి బయటికి వెళ్ళి షాయద్ ఘర్ సే నికల్ కర్ అన్ని జనులతో కలిసి అన్ని జాతి సే మిల్ కర్ పాపం చేస్తున్నారేమో క్యా పాప కర్
అందుకు బలిచ్చేవాడు. ఇసిని వో బలి దేతా తా. బలిచ్చేవాడు. బలి దేతా తా. ఇప్పుడు బలికి కర్త అయినటువంటి యేసు క్రీస్తు ఎవరు? తో బలిక కర్త కౌన్ హే యేసు మసీ. వాక్యం. వచన హే. అందుకని ఇసిలియే వాక్యం అందిస్తాడు. వచన కు పోంచా దేగా. బలికి కర్త అయిన యేసు క్రీస్తు వాక్యం. బలిక జో కర్త హే మసీ యేసు వోయి వచన హే. ఎట్లా ఏబు బలిచ్చాడు? జిస్ ప్రకార్ ఆయబు ని బలి దియా తా. వాళ్ళ పాపాలన్నీ తీసేయడానికి. ఉన్ సబ్కి పాపం కో నికాల్నే కే. దైవ దాసుడు. ప్రభు క దాస్. అదిగో ఆ గొర్రె పిల్ల అయినటువంటి యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు. తో జో మేమ్నా హే మసీ యేసు కా వచన ఆప్ తక్ పోంచాయేగా. అందుకని ఎప్పుడైతే బాప్తిస్మ తీసుకున్నాక ఇష్టపడ్డారో వేరుగా కూర్చోబెట్టి మూడు నెలలు తీన్ మహినా మళ్ళీ వాళ్ళని ద్వితీయోపదేశ కారణం అంటాడు. ద్వితీయోపదేశం అంటే రెండోసారి వాళ్ళకి మళ్ళీ ఉపదేశం అందిస్తాం. ఎరుకు చేసే బతాయగా వ్యవస్థ వివరణ ఎనకి దుబారా ఉనుకో వ్యవస్థ లేకర్ బతాయగయా తా ఇసి ప్రకార సందేశ దేతే హే. ద్వితీయోపదేశం అర్థం ఏంటి? వ్యవస్థ వివరణ కా అర్థ క్యా హే? ఇక్కడ ఆది కాండము నిర్గమా కాండము లేవీ కాండము సంఖ్యాకాండములో చెప్పినవన్నీ మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి నెమరు వేస్తాడన్నమాట. వ్యవస్థ వివరణమే ఏ బాతే బతాయగా ఉత్పత్తిమే నిర్గమే లేవియమే గింతిమే జోజో బాతే బతాయగా ఉన్న సారే బాతంకు దుబారాసే స్మరణ దిలాతా. మళ్ళీ వీళ్ళకి కూర్చోబెట్టి మూడు నెలలు మళ్ళీ వీళ్ళని ఆ యొక్క వాక్యాలను మళ్ళీ నెమరు వేస్తూ వాళ్ళకి మేము తెలియజేస్తూ ఉంటాం. ఫిర్ సే ఉన్కో బేటా కర్ తీన్ మైనా ఉని వచ్చిన కొలికరు బార్ బార్ స్మరణ స్మరణ దిలాతే రహతే హే. ఎప్పుడు చెప్తా ఉంటాను? మే హమేషా కహతా హూ. నా ముందు మీరు పాపం చేయరు. మీరు ఆగ్యతో ఆ పాప నహి కరోగే. పాస్టర్ గారి ముందు పాస్టమ్మ గారు పాపం ముందు పాపం చేయరు. పాస్టర్ జీ ఆ పాస్టమ్మ కి సామ్నే తో పాప నహి కరోగే. చర్చిలో పాపం చేయరు. చర్చి మే భీ నహి కరోగే. ఇలాంటివే మీ పని. సో నహి ఆప్కా కామ్ హే. దైవ జీవన మార్గ చేత పని చేయటమే మీ పని. ప్రభు కా దాస్ కుచ్ బోలేగా తో కామ్ కర్నా హీ ఆప్కా కామ్ హే. కరెక్ట్ గా. ఠీక్ హే నా. ప్రజల ముందు చేయరు. లోకం కి సామనే తో కదై పే నహీ కరోగే. తల్లిదండ్రుల ముందు చేయరు. మా బాప్ కి సామనే భీ నహీ కరోగే. సమాజం ముందు చేయరు. సమాజ్ కి సామనే భీ నహీ కరోగే. మరి ఎక్కడ చేస్తారండి? ఫిర్ కహా కరోగే? పాపం చేసేవాడు. పాప్ కర్నే వాలా. పాపం రెండు రకాలు ఉంది. పాప తో దో ప్రకార్ కి హే. ఒకటేమో ఏక్ తో శరీరాన్ని మలినం చేసుకునేది. శరీర్ కు గందా కర్నే వాలా. ఇంకొకటేమో దూసరా సహజమైన పాపాలు. సహజ తౌర్ పర్ జో పాప్ హే. అట్ని పాపాలని మనం అనుకోం. हम सोचते ये पाप है करके भी नहीं सोचते. ఐ జనాల ముందు కూడా మనం చేస్తారు ఉంటాం. ऐसे विषयों को लोगों के सामने भी करते हैं. ఐ లోపల లోపల చేస్తా ఉంటాం. మనుషులు ఎవరు చూడరు. तो कुछ पाप ऐसे अंदर करते हैं. मनुष्यों को दिखता नहीं. చూడరు. కొయసి కో దిక్తా నహీ. దేవుడు ఉన్న భయం ఉండేవాళ్ళు అలాంటి కూడా ఆలోచన కూడా చేయరు. తో పరమేశ్వర్ సే డర్నే వాలా ఇస్ ప్రకార్ కా సోచ్ భీ నహీ రఖే. మనుషులు తెలియకుండా చేసే పాపాలు ఉండే. మనుష్యోం కి జానకారి కి బినా కర్నే వాలా పాప భీ హై. పాస్టర్మ కి పాస్టర్మ కు తెలియకుండా చేసే పాపాలు ఉండే. పాస్టర్ ఆర్ పాస్టర్మ కి బినా కర్నే వాలా పాప భీ హై. తల్లిదండ్రులకు తెలియకుండా చేసే పాపాలు ఉండే. మా బాప్ కు నా మాలూమ్ హో ఇస్ ప్రకార్ కర్నే వాలా భీ పాప హై. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబస్తులకు తెలియకుండా చేసే పాపాలు ఉండే. ఘర్ కి పరివార్ కి లోగోం కో మాలూమ్ నా పడ్ జాయే ఇస్ ప్రకార్ సమాజానికి తెలియకుండా చేసే పాపాలు ఉండే. సమాజ్ కు నా పతా చెల్లే వాళ్ళ పాప భీ హే. నాలో పాపం ఆలోచన వచ్చింది. మేరే అందర్ బాన్ లీజే పాప కా సోచ్ ఆ గయా. నేను చర్చి కి పోను. నేను చర్చ్ నే జాఉంగా. పాపం చేయటనే పోతా. పాప కర్నే కే లియే జాఉంగా. మనకి ఏం చెప్తారు? హమ్కో క్యా బతాయేగా? ఏదో పని ఉందని చెప్తారు. కుచ్ కామ్ హై కర్కే బోల్ కే జాయేగా. డ్యూటీ ఉందని చెప్తారు. యా తో డ్యూటీ బోల్ కే జాయేగా. మనం ఏం అంటాం? హమ్ క్యా బోలేంగే? డ్యూటీ ఉందా కామాలి? ఆర్ షాయద్ డ్యూటీ హోగా. పని ఉందా కామాలి? కామ్ హోగే షాయద్ అనుకుంటాం. యేహీ సోచేంగే. ఎల్లి పాపం చేస్తాం. జాకే పాప కరేంగే. అంటే దీని అర్థం ఏంటి? ఇస్కా మతలబ్ క్యా హే? నువ్వు పాపం చేయటానికి ఆ పాప కర్నే కే లియే దేవుని మోసం చేసావు. పరమేశ్వర్ కో ధోకా మే రఖా. కాపర్ను మోసం చేసావు. చర్వాహ కో ధోకా మే రఖా. తల్లిదండ్రులను మోసం చేసావు. మా బాప్ కో ధోకా మే రఖా. సమాజానికి కూడా నువ్వు ఏమంటుంది ఏమంటుంది అని సమాజాన్ని కూడా నువ్వు మైపు పెడుతున్నావు. సమాజ్ కో భీ ఆప్ ధోకా మే రఖా హై. అంటే ఎవరు వీళ్ళు ఎవరు చోట్లేదు అనుకుంటున్నావు. తో సోస్తే ఆప్ నా ఆప్కో కోయి నహీ దేఖ్ రహే. కానీ చూస్తుంది ఎవరు తెలుసా? లేకిన్ కౌన్ దేఖ్ రహే పతా హై? అందరికంటే గొప్పోడు. సబ్సే మహాన్ హే వో. అందరికంటే గొప్పోడు. సబ్సే మహాన్ హే వో. పరలోకంలో ఉన్నాడు. స్వర్గ రాజ్యమే హే. ఆయన చూస్తున్నాడు. వో దేఖ్ రహా హై. ఆయన చూస్తున్నాడు. వో దేఖ్ రహే. కొర్నేలు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది తెలుసా? కొర్నేలియస్ కి ప్రార్థన కహా గయ పతా హై? ఎక్కడికి వెళ్ళింది? కహా గయ? పరలోకానికి వెళ్ళింది. స్వర్గమే గయా. కొర్నేలు ప్రార్థన చేయటం చూశాడు. కొర్నేలియస్ కా ప్రార్థన కర్నా దేఖా హై. అందుకని ఏమంటుంది తెలుసా? ఇసిలే క్యా బోలా? నువ్వు నీతి మంతుడి అన్నాడు. ఆప్ ధర్మి హో బోలా. చూశాడు. దేఖా హై. ఇప్పుడు అభి దేవుడు చూస్తున్నాడు. పరమేశ్వర్ దేఖ్ రహా హై. చూస్తున్నాడు. దేఖ్ రహా అనేది మనకు ఉంటే అగర్ ఇస్ ప్రకార్ కా డర్ హమారి అందర్ హోగా. ఎవరిని మోసం చేయమండి? హమ్ కిసీ కో భీ ధోకా. అసలు మనం అనుకుంటాము ఆఖిర్ హమ్ సోచే మీరు అందరిని మోసం చేసిన అనుకుంటాం. హమ్ సోచతే హై కి హమ్ మే సబ్కో ధోకా మే రఖా హూ. అసలు పిచ్చోడ నీకు నువ్వే మోసం చేసుకున్నావు. ఆఖిర్ ఆపో నహీ సమజ్ పా రహే పాగల్ కి తరహ
తుమ్ ఖుద్ కో ధోకా మే రఖ రహే హో నీవు నువ్వు కూర్చున్న కొమ్మనే నువ్వు నరుక్కుంటున్నావు ఐసా ధోకా మే హో తుమ్ జిస్ ఎనిమి తుమ్ బయటే హో నా ఉసీ కో కాట్ రహే హో తుమ్ అది ఇరిగితే ఎవరు ఎక్కడ పడతారండి అగర్ ఎని టూడే తో కౌన్ గిరేగా ఎవరు పడతావు ఎక్కడ పడతావు కౌన్ గిరేగా ఔర్ కహా గిరే నువ్వే కింద పడతావు ఆపి గిరోగే నీచే నువ్వే నరుక్కుంటున్నావు ఆపి కాట్ రహే హో అర్థమవుతుందా చాలా మంది అనుకుంటున్నారు వాక్యం వింటున్నాం పర్వాలేదులే వింటాం మంచిదే సున్నతో వచ్చాహే కానీ పాత స్వభావం తీసేసుకుంటున్నారు పురాణే స్వభావం ఉతాడాలు దేవుడు అడుగుతుంది ఏంటి పరమేశ్వర్ క్యా బోల్తా హే నీవు నిన్ను సృష్టించినటువంటి దేవుని పోలికలకు రా ఆపు జిస్ని బనాయా హే నా ఉస్ సృజన గారికి స్వరూప్ మే బన్నా హే ఆపు మళ్ళా లోకంలోకి వెళ్ళొద్దు నువ్వు ఫిర్ సే సంసారి మే మత్ జావో మన పనులు అంట క్రియల రూపంలో ఉండాలంట హమారి కామ్ జో హే హమారి కామ్ కార్య రూప ధారణ క్రియల క్రియల రూపంలో ఉండాలి కార్య రూపి హోనా హే ఒప్పుకోవాలి ఎనికి మాన్నా హే ఒప్పుకోవాలి మాన్నా హే నూతన సృష్టి కావాలి మనం హమ్ నయా సృష్టి బన్నా హే నవీన స్వభావం కావాలి నయా స్వభావ కో ధారణ కర్నా హే ఇది మనం మన జీవితంలో నేర్చుకుంటూ ఉండాలి ఇస్ బాత్ కో సీఖతే జానా హే అందుకనే ఇస్లియే కీర్తనకారుడు భజన్ కార్ సారీ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను కదా మీకు కుచ్ బాత్ ఆప్ సే కేనా చాతా హూ రెండో చెప్పారు మీకు దూసరా విషయ అంటే ఆరో అధ్యాయం ఆ మయోహన కా ఛఠా అధ్యాయ సే దో బార్ ఈ ఆహారం తింటే అగర్ ఏ రోటి ఖానే సే తర్వాత మూడో విషయం తీసరా విషయ నా చెప్పాను కదా పెలే బతాయే నా శరీరము తిని నా రక్తం తాగిన వాడే నిత్య జీవం గలవాడు అనంత జీవం అంత్య దినంలో ఒకని లేపుతాను అంత్య దిన మస్కో జిలా ఉఠావు తర్వాత నాలుగో విషయం చౌథా విషయ నాలుగో విషయం చూస్తే చౌథా విషయం 56 వచ్చను చెప్పని వచ్చను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము జో మేరా మాస్ ఖాతా ఔర్ మేరా లహు పీతా హై వే ముజ్ మే సిర్ బనా రహతా హై ఔర్ మే ఉస్ మే దీని బట్టి బాప్తిస్మ ఎంత ముఖ్యమండి ఇస్సే హమే మాలూమ్ పడతా హై కి బాప్తిస్మ కిత్నీ ఖాస్ బాత్ హై ఎంత ముఖ్యమండి బాప్తిస్మ కిత్నీ ప్రముఖ బాత్ హై ముఖ్య బాత్ బాప్తిస్మ తీసుకున్న వాళ్ళకేంటి వీళ్ళు పాపం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు బాప్తిస్మ జల్లో చుకేనా వాళ్ళు పాప సే బాహరా చుకే వీళ్ళు దైవదాసుడు ద్వారా దైవదాసుల ద్వారా నిర్ణయించి పరీక్షించి పరిశోధించి వీళ్ళు నీళ్ళల్లో బాప్తిస్మ ఇచ్చారు వీళ్ళకి ఏ లోగుకు ప్రభుక దాస్ని పరఖ ఆర్ నిర్ణయ కరికే హి బాప్తిస్మ దియా హై 4 రోజులు వాక్యం విని చేతులు ఎత్తిన వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వండి మనం 4 దిన వచ్చిన సునా ఆర్ చౌథా దిన హాత్ ఉటాయా తో ఉన్కో బాప్తిస్మ అనేది కొత్తగా సంఘంలో చేరిన వాళ్ళకి తెలియకుండా పాపం మేము కూడా తీసుకుంటాం బాస్ంటే ఇవ్వండి అగర్ కోయి నేనే కలిశే మాయా బిచారా అంజానే సే వో బోలేంగే మా బాప్తిస్మ లుంగా తో హమ్నే దేతే కొత్తగా సంఘంలోకి వచ్చి అందరూ మోకరించి ఉంటే వాళ్ళు కూడా మోకరించి మేము కూడా తీసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వండి అగరు నేనే కలిసేమే ఆయా సభలో గుట్నా మే ఆకే ప్రభు భోజ మే షామిల్ ఒరే ఓలో అంజాన్ మే హాత్ బడాయా తో హమ్కో నహీ దేతే అసలు దేవుని దృష్టిలో ఈ ప్రభు భోజన ఎవరు తీసుకోవాలి తెలుసా ఆఖరి పరమేశ్వర్ కి నజర్ మే ఏ ప్రభు కా భోజ కోలేనా చెయ్యి తిరిగి జన్మించిన వాళ్ళు జో నయా సిరిస్ జన్మ లేనా ఉనికోలేనా ఎవరు వాళ్ళు తెలుసా కౌన్ హి యలో బాప్తిసం తీసుకున్న బాప్తిసం లి ఎవరు ఈ మధ్యన కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ప్రభు భోజనం తీసుకోవట్లా ఆజకల్ కుచ్చులో ఐసా కి బాప్తిసం లేనిక బావజూద్ బి ప్రభు కో భోజన ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి అనిపిస్తుంది నేను పాపిలని క్యూంకి ఉన్కో ఖుద్ కో మహసూస్ హో రే మే పాపి హూ అయ్యో నిన్ను తీసుకోకూడదే అరే ముజే తో నహీ లేనా చెయ్యి నేను పాపినే మే తో హూ పాపి ఈ రోజు పాపం చేసేనే ఆస్ తో మేనే పాప్ కియా హూ మరి అప్పుడు నువ్వేం చేయాలా ఫిర్ అగర్ ఐసా హువా తో అప్పుడు క్యా కర్నా హోగా నీ ప్రాచీన స్వభావాన్ని క్రియలతో కూడా నువ్వు త్యజించేసేయాలి తో ఐసా వా అప్పు మహసూస్ హువా తో అప్పు పురాణా స్వభావ కో కార్యం సమేత ఉతార్ డాల్నా హై మన సంఘంలో ఎప్పుడు అలాంటి లేదు కానీ అమారే కలిశమేతో ఐసా ఘటన నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు జమే ఆంధ్ర జాతా కొన్నిసార్లు ఆదివారాలు నేను వెళ్తాను చర్చిలకు కై వారు ఇతవారకో ఆరాధన మే జాతాము వాడు ప్రభు భోజనం ఎవరు కుచి ప్రభు భోజనం ఏదైతే కుచ్చులో ఆదివారం ఆదివారం ఎవరు హరితవారకు ప్రభు భోజనం ఏదైతే నెలలో ఒకసారి ఇస్తారు ఊలోగే మైనమే ఏకి బార్ నెలలో ఒకసారి తింటారు మైనమే ఏకి బార్ ఖాతే మనం కూడుకున్నప్పుడల్లా ప్రతి వారం తింటున్నాం దాంతో చెప్పి ఇకట్టా జాతే హరితవారకు ఖాతే మనం వాక్యానికి లోబడుతున్నాం వచనకు ఆధీన అవుతే ఇంకొకటి ఏకోర్ బాత్ సరే నేను మూడో వారమే పోయాలి ఆ చర్చికి తమే అచానక తీసరా ఇతవారకు హి గయా తమ యా ఒకటో ఆదివారం పోయి నెలలో యా తో పెహలి ఇతవారకు గయా హూ ఆ రోజు ప్రభు భోజనం వాళ్ళకి ఊసి దీన ఉన్కా ప్రభు కా భోజనం కొంతమంది కుచ్చులో పక్కన కూసుని బగల మే పెడితే ఏడుస్తూ ఉంటారు రోతే రైతే ఏడుస్తూ ఉంటారు రోతే హే వీళ్ళు ప్రతి ఆదివారం కదా పోయి అట్లా ప్రభు ఇస్తున్నప్పుడు హరిద్వార్ వెనకే లోక్ జాకే ప్రభుక భోజనకి ఆత్మ రైతే వాళ్ళు ఎట్టంటారు బోల్తే నేనే
ఉసుకేసుకుని జో ఐసే తో గొంగట్ డాల్తే హై పక్కన కూర్చొని బగల్ మే బైట్తే హై ఇట్టా ఇట్టా అంటారు తో మనా కర్తే హై నహీ 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 నేను చూస్తా ఉంటా మే దేఖ్తా రహతా నేను అంత అయిపోయినాక ప్రభువు అయిపోయినాక ఇస్ ప్రభు కా భోజ్ ఖతమ్ హోనే కే బాద్ అమ్మా మీరు బాప్తిసాలు తీసుకున్నారని అడుగుతలేదు మే ఉన్సే పూస్తా హూ జిన్హోన మనా కరా క్యా ఆప్నే బప్తిస్మా లియా హో తీసుకున్నాం అయ్య గారు హా లియా హై మరి నేను ఎందుకు ప్రభువు ని తీసుకోలేదు ఫిర్ ఆప్నే క్యూ నహీ లియా ప్రభు కా భోజ్ నేను పాపిని అని అది తెలిసిపోయింది తో ఉన్కు మాలూమ్ పడ్ చుకా హై కి వో పాపి హై ఇది పరిశుద్ధం తెలిసిపోయింది ఏ జో సహభాగి ఓరే ప్రభు కా దేగి పవిత్ర ఏకర్కే వి పతా చలా అంటే తీసుకోకపోతే నీకు ప్లస్ పాయింట్ ఏమన్నా నీకు ఆశలు వస్తాయి ప్లస్ ఆశలు వస్తాయా తో అగర్ మాన్ లీజియే అగర్ ఆపనే ఇంకార్ కర్ దియే తో ఆపకో కోయి దుగ్నా ఆశిస్ తోడి ఆయేగా అమ్మా నా బిడ్డ పెద్ద పాపం చేసింది తో మేరే బచ్చే తో బడి పాప్ కియా హే ఈ రోజు ఆదివారం ప్రభు భోజనం తీసుకోలేదు ఆజ్ ఆదివారం కా దిన ప్రభు భోజనం నహీ లియా నా బిడ్డ అంత పరిశుద్ధురాలు ఇతనా పవిత్ర హే నా బిడ్డ అంత పరిశుద్ధుడు ఇతనా పవిత్ర హే అని నువ్వు పాపం ఇస్తాడా ఆపే పాపం కో తోడి క్షమా కరేగా ఒకటేమో నువ్వు పాపం చేసావు ఏక్ తో ఆపనే పాప కియా డబల్ డబల్ పాపం ఇది ఆపక డబల్ పాప ఒక దుగ్నా ఒకటేమో నువ్వు పాపం చేసావు ఏక్ తో ఆపనే పాప కియా రెండోది ప్రభు భోజనం నువ్వు ఇంకారించావు ప్రభు భోజ్ కో ఆపనే ఇంకార్ కియా నీ కోసం కదా ఆప్కే లియే నా నువ్వు బాప్తిస్మ తీసుకున్నావు కదా అప్నే బాప్తిస్మ లియా నా నువ్వు బాప్తిస్మ తీసుకున్నావు నీ కోసం అది బాప్తిస్మ లేనే కే బాద్ ఆప్కే లియే పరిశుద్ధుల కొరకు పవిత్రుల కొరకు నిన్ను 3 నెలలు నిన్ను నిన్ను బాగా పరిశీలించాం పరిశోధించాం ఆపో 3 మైన ఆపో అచ్చి తర జాంచ్ లియా పరీక్ష కియా ఔర్ ఆపకో నిర్ణయ కియా బాప్తిస్మ లేనే కే లియే ఎంత వరకు నేను నిర్దోషిని అంటే జహా తక్ మే నిర్దోష్ హూ ఎంత వరకు నిన్ను జాంచ్ చేయాలి అంత వరకు చేస్తా జహా తక్ మే జాంచ్ కర్ సక్తా హూ వహాన్ తక్ మే కర్తా హూ సంఘంలో చేస్తాను కలిశే మే భీ బయట కూడా చేస్తాను బాహర్ భీ అన్ని చోట్ల చేస్తా హర్ జగ పర్వాలేదు ఠీకే మరి నటించారు తనే మేరే సామనే నాటక కియా హో నటించి తీసుకున్నారు నాటక కరికే బప్తిస్మా లియా హోగా అడిగిన జల్తర్ పరలోకానికి ఐసా కర్నే సే క్యా స్వర్గ మే జాయెంగే నేను ఇందాకే అన్నా అనే పహలే భీ బోతా నువ్వు కూసున్న కామన్ నువ్వే నరుక్కుంటున్నావు ఆప్ జిస్ టైని మే బైటే హోనా ఉసీ కో తుమ్ ఖుద్ కాట్ రహే రేపు యేసు ప్రభు వస్తే కల్ కా దిన్ మసీహ్ షు ఆయేగా నా అప్పుడు తెలుసుద్ది నీకు తబ్ మాలూమ్ పడేగా ఆప్కు అప్పుడు తెలుసుద్ది తబీ పతా చలేగా రేపు తీసుకెళ్ళి అగ్ని గంధకాల్లో ఏత్తే అప్పుడు తెలుసుద్ది తబ్ ఆప్కు లే జాకే ఆక్కి గంధక్ మే డాలేగా తో మాలూమ్ పడ్ జాయేగా ఆప్కు చూడండి దేఖియే రండి దేఖియే రోమిల్ రాసిన పత్రిక రోమియోకి లిఖిన పత్రి తీర్పు తీర్చటానికి తండ్రి అంట ఎవరికిచ్చాడో చూడండి ఎవరైతే నా రక్తం తిను తాగు నా మాంసం తినన్నాడో ఆయనకే అధికారం ఇచ్చాడు దేవుడు పితా పరమేశ్వర్ని న్యాయకరణకి అధికారం తీసుకోదీ పత జిస్నే బోలతనా మేరే మాస్ కావో మేరే లఘు పిలో పాపుల మధ్యలో ఉండి పాపం అంటకుండా ఉన్నాడే పాపి బీచ్ మీద రహం అగర్ పాప లగ్నే నీ కొరకు నా కొరకు తన రక్తం బొట్లు ఆఖరి బొట్టు వరకు కార్చాడే ఆప్కేలే మేరే లే అప్నే ఆఖరి లహుక బూంద్ తక్ బహా దియా తన అన్యాయాన్ని సహించాడే అన్యాయ కో బర్దాష్ కియా తన అన్యాయం సహించాడే అన్యాయ కో బర్దాష్ కియా హై ఏదైనా ఒక దేశములో కోయి విదేశ్ మే కోర్టు ఈయనలో ఈయన నిర్దోషి ఇతనే తప్పు చేయాలంటే అంటే వదిలి పెడతారు కోయి భీ దేశ్ మే హో అగర్ కోర్ట్ కహేగా ఏ నిర్దోష్ హై తో తురంత ఉస్ ఇన్సాన్ కో ఛోడా జాతా కానీ యేసు బదలా లేకిన్ మసీహ్ కో నిర్దోష్ బోల్ కే భీ నహీ ఛోడా అన్యాయ దేశ్ వరల్ల మొత్తం అన్యాయ తీర్పు ఇది తో పూరి దునియా మే అన్యాయ కియా గయా హై యేసు కే సాథ్ ఇదిగో ఈయనలో నాకేం దోషం కనపడతలేదు కహతా హై కే ఇన్కే అందర్ ముజే కోయి దోష్ నహీ దిఖాయి దే రహా ఎవరు గవర్నర్ గవర్నర్ నే బోలే ఇస్ బాత్ నాకు ఏమీ కనపడలా కహతా కోయి దోష్ నహీ దిఖాయి దే రహే ఇడిపించాలి అన్నాడు తో ఛోడ్నా హై ఇన్కో బోలా చూడండి దేఖియే అసలు జడ్జి గనక అగర్ మాన్ లీజియే జడ్జి ఇతను దోషి నిర్దోషి అని కొట్టేశాడు అనుకో అగర్ ఏ నిర్దోష్ ఎకరికి కాట కేసు కాట దియా వెంటనే విడుదల జైల్లో ఉండేక తురంత చోడదేనా చేయి జైలు మీద కానీ యేసు ప్రభు అన్యాయ తీర్పు నీ కొరకు నా కొరకు ఒక అన్యాయ తీర్పు సహించాడు యేసు మసీహ్ని ఆప్కేలే మేరే లియే ఏక అన్యాయిక న్యాయ విమర్శకు బర్దాష్ కియా తల నుంచి అది కాలు వరకు రక్తశక్తం అయిపోయాడు లహు లుహాన్ హో గయా సర్సలేకర్ పైర్ తక్ ఆయనే ఓహి ఆయన రక్తం తిన్న తాగామే ఉనికి లహు హమ్నే పియా తానా ఆయన శరీరాన్ని తిన్నామే ఉనికి మాస్ కో ఖాతేనా మీరు ప్రతి ఆదివారం తినాలి ఆ హరిద్వార్ కో ఖానా హై ప్రతి ఆదివారం తినాలి హరిద్వార్ కో ఖానా హై లేకపోతే అగర్ నహీ హో ఐసా ఉన్న క్రియ మన అందాక ఏమన్నాడు క్యా బోలా తా నాలుగు విషయాలు చెప్పాను మీకు చార్ బాతే బతాయే తా ఆప్సే ఒక ఐదో విషయం చెప్తున్నాను ఏక పాంచవ విషయ కేతా హూ 58వ వచనం చట్టి అధ్యాయ కా 58వ వచనం వాడు నా మూలముగా జీవించును కేతా హే వే మేరే ద్వారా జీవిత రహేగా అర్థమవుతుందా నా మూలముగా జీవించును మేరే ద్వారా జీవిత రహేగా ఆరో వచనం చట విషయ 58 అది కూడా ఓ బి 58వ కింద రాశాడు నిచ్చే లిక్క ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించడం నిశ్చయముగా మీరు చెప్తున్నాను జోకో ఏ రోటి ఖాయగా సర్వదా జీవిత రహేగా ఒకటి
పహలా విషయ అంత్య దినం లేపుతా అంత్య దినం మే జిలా ఉఠాంగా రెండు దూసరా ఎల్లప్పుడు జీవిస్తాడు హమేషా జీవిత రహేగా మూడు తీసరా నా శరీరము నా రక్తం తాగితే నిత్యజీవం ఉంటుంది తొమిరా మాస్ కాయగా లహు పియగతో అనంత జీవనుగా నాలుగు చౌత విషయ అతనిలో నేనుంటాను నాలో అతను ఉంటాడు మే ఉస్మే ఔర్ వో ముజ్మే బనా రహేగా ఆరు ఐదు పాంచవా నా మూలంగా జీవిస్తా మేరే ద్వారా జీవిత రహేగా ఆరు చట్టా విషయ ఎల్లప్పుడు జీవిస్తా అమేష సర్వదా జీవిత రహేగా ఎవరండి కౌన్ క్రీస్తును తిని మసీకో ఖాయగా క్రీస్తును తాగినోడు మసీకో జో పియగా ఆయన రక్తం త్రాగి ఇంకా లహుకో పియగా ఆయన శరీరం తింటే మాస్ కో ఖాయగా వాళ్ళకేనండి ఉనికి లియే హే ప్రతి మనం లేదేక బాకీ లోగుం కే లియే నహీ గింజు కొన్న లేదేక తో కితనా భీ గిడగిడ ఆయన నహీ హోగా కావాలని రాసిత నోట్ మీద చెయ్యే తో మే నోట్ మే లిఖే దే సక్తా ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇది క్యూంకి బైబిల్ కేతీ ఇస్ బాత్ బైబిల్ చెప్తుంది బైబిల్ హీ కేతీ హే ఆయనే రేపు తీర్పు తీరుస్తాడు ఓహి కల్కా దిన్ న్యాయ విమర్శ కరేగా రోమా పత్రిక రోమే కి లిఖి పత్రి రెండో అధ్యాయము దూసరే అధ్యాయ ఆరో వచనం గనక సదింతే వచన చే పడేగా తో చూడు అక్కడ ఏమంటున్నాడు క్యా కహతా దేఖియే చదవండి ఒకసారి వే హర్ ఏక్ కో ఉస్కి కామో కే అనుసార్ బదలా దేగా రెండు పదహారు దో సోలా రెండు పదహారు నా సువార్త అంటే చూడండి అక్కడ చదవండి దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించును యత జిస్ దిన్ పరమేశ్వర్ మేరే సుసమాచారకే అనుసార్ యేసు మసీహ్ కే ద్వారా మనుషుంకి గుప్త బాత్ కా న్యాయ కరేగా ఈ పౌలు గారు ఈ పౌలుస్ ఈ రోమిల పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తున్నప్పుడు రోమియో కే లియే పవిత్రాత్మ పరమేశ్వర్ జో పత్రిక లిఖవాతే నా సువార్త అన్నాడు మేరీ సుసమాచార రోమీలకు సువార్త అందించాడు రోమియో కు సుసమాచార పంచాడు ఇప్పుడు మనం క్రీస్తు సువార్త కింద ఉన్న వాళ్ళము హమ్ సబ్ అభి మసీహ్ కి సుసమాచార కి ధర్మశాస్త్రం లేని వాళ్ళం కాదు హమ్ బినా వ్యవస్థ కే నహీ హై ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళం కాదు వ్యవస్థ కా ఆధీన్ భీ నహీ హై ధర్మశాస్త్రం నెరవేర్చిన యేసు క్రీస్తు సువార్త వ్యవస్థకు పూరా కర్నే వాళ్ళ మసీ యేసు కి సందేశ్ పౌలు గారు ఆ సువార్తను అందించాడు పౌలుస్ ని సుసమాచారకు పంచాయ తన నోటి ద్వారా అందించాడు మరి ముఖి ద్వారా సందేశ్ ది ప్రయాస పడి అందించాడు బహుత్ ప్రయాస అందుకే నా సువార్త అంటున్నాడు క్రొత్త నిబంధన భక్తులు సువార్తింటున్న మనము యేసు క్రీస్తు ద్వారా మనుషులకు రహస్యములను విమర్శిస్తాడంట యేసు మసీహ్ ద్వారా మనుషులకి గుప్త బాతం కా న్యాయ కరేగా అంటే రహస్యం అంటే ఏంటి తప్పులు చేసిన వాళ్ళు రహస్యంగా తప్పులు చేస్తారే గుప్త బాతి అనేకి జో గుప్త మే పాప్ కర్తేనే కూర్చులో చండాల పనులు చేస్తారు బహుత్ గలత్ కామ్ కర్తే హే చండాల పనులు బహుత్ హీ గలత్ కామ్ అయ్యి వాళ్ళకి చండాల అనిపించదు ఇంకో లక్తైనే మే గలత్ కర్ రా ఇందువరకు బాగా గుట్కాలు తిని పహలే మే బుక్ సదా గుట్కా ఖాతా తా నాకే అనిపించేది ఉజ్జతో కొంచెం మెహసూస్ నహీ హోతా తా అది బాగా నిషా ఎక్కి నాకే అనిపించదు నషాతో చెడతా తిరిగి కొంచెం మెహసూస్ నహీ హోతా తా పక్కోళ్ళకి బాగా ఎక్కుద్ది పగల వాళ్ళకు బహుత్ దిమాగ్ మే చెడతా తా మన నేను ఒక ఓలా ఎక్కా వరుసో మే ఒక ఓలా బయట ఓలా మే బయట తా ఆ ఓలాలో వాడు గుట్కా తింటున్నాడు ఓలా వాళ్ళ జో హే గుట్కా ఖారా తా ఇక్కడ పక్కనే కూర్చున్నా నేను ఉసికి బగల మే మే బయట హూ నాకు ఆ నిషా తట్టుకోలేకపోతా ముజ్జే ఓ బర్దాష్ట్ నహీ హో రా తా అలవాటు పడ్డవాడు ఎంతమంది తల్లిదండ్రులు మోసం చేస్తున్నాను మా బాప్ కో ధోకా దేతే హే కాపర్ను మోసం చేస్తున్నాను చర్వాహా కో ధోకా దేతే హే సంఘస్థులు మోసం చేస్తున్నాను కలిసే కే లోగోం కో ధోకా దేతా సమాజాన్ని మోసం చేస్తున్నాను తో సమాజ్ కో భీ ధోకా దేతా హూ అనుకుంటున్నారు సోస్తే హే కానీ ధోకా చేసుకుంటుంది వాళ్ళే లేకిన్ ఖుద్ అప్న ఆప్ కో ధోకా మే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఆజ్ పవిత్రాత్మ పరమేశ్వర్ బాత్ కర్ రహే హే మీతో నాతో ఆప్ కే లియే మేరే లియే నాతో కూడా మాట్లాడుతు మేరే సే భీ బాత్ కర్ రహే మీతో కూడా మాట్లాడుతు ఆప్ సే భీ బాత్ కర్ నువ్వు ఏదైనా తప్పు పని చేస్తే అగర్ కుచ్ భీ గలత్ కామ్ ఆప్ కియా హో నువ్వు కాపాడే పనే లేదండి ఆప్ నహీ బచాయేగా క్రీస్తులో ఉండవులే మసీ మే హే బోల్కర్ అని వదలదండి ఐసా నహీ ఛోడేగా ఎక్కువ రెట్టింపు దెబ్బలు తగులుతాయి దుగునా మార్ పడేగా దెబ్బలు ఎక్కువ తగులుతాయి దుగునా మార్ పడేగా అందుకనే చూడండి ఇసులే దేఖి రేపు ఆ యేసయ్యే మనల్ని తీర్పు తీరుస్తాడంట ఓ యేసు మసీహ్ మన న్యాయ కరేగా తర్వాత యోహాను సువార్త తర్వాత యోహాను సువార్త ఐదో అధ్యాయము అధ్యాయ 5 22వ వచనం చదవండి 22 వచనం పడేగా తో యోహాను సువార్త చూడండి ఇక్కడ 5:22 ఏమంటాడు తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని
తండ్రిని గణపరచునట్లు అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. చూసారా, కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచలేదు. చూసారా, ఎవరికెత్తున్నారు ఇప్పుడు తీర్పు? ఎవరు ఎవరు తీర్తాడు? కౌన్ న్యాయ కరేగా? నీకు రక్తం ఇచ్చి ఆపకే లహు దియా థా, ఆయన మాంసాన్ని ఇచ్చి అప్న మాస్ దియా థా, తన జీవితాన్ని అర్పించి అప్న జిందగీ తో హమారే లియే అర్పణ కియా, ద్వారా వాక్యాన్ని అందించి అప్నే ముఖ్య ద్వారా సుసమాచార సునాయా. ఆయన మాట అనకపోతే అగర ఉస్కా బాతే హమ్ నహీ సునే, క్రొత్త నిబంధన భక్తుడుగా భయా నయా నియమ కి భక్త గణ హోనే కి మాట అనకపోతే ఉనికి నహీ సునేగా, రేపు తీసుకు నరకం లేసేస్తాడు. కల కదే లే జాకే అప్పుడు నరకం, ఇప్పుడు ఆనందంగానే ఉంటది. అవి తో బడా ఆనంద లగేగా. నేను ఒక స్వామి చెప్పాను మీకు, మే కుచ కహావత్ బతాయా తా, బర్రిని కొనుక్కుంటాం, ఏది భ్యాస్ కో తో ఖరీదతే హై, బర్రిని ఎందుకు కొనుక్కుంటాం, భ్యాస్ కో క్యూ ఖరీదతే హై, పాల్ దాగొచ్చు, దూధ్ పీ సక్తే హై, పెరుగు దాగొచ్చు, దహి ఖా సక్తే హై, నీ తినొచ్చు, ఘీ ఖా సక్తే హై, కదా మంచిది, అచ్చా లగ్తా హై, నెయ్యి తింటున్నావు, ఘీ ఖాతే హో, పెరుగు తింటున్నావు, దహి ఖాతే హో, పాలు తాగుతున్నావు, దూధ్ భీ పీతే హో, ప్యార కళ్ళు ఎత్తిస్తే ఇప్పుడు ఉంటుంది, జబ్ గోబర్ కో ఉఠానా పడేగా నా తబ్ మహసూస్ హోతా హై, ప్యార కళ్ళు ఎత్తేస్తావే, గోబర్ కో ఉఠావోగే నా, అక్కడ వచ్చా వచ్చా అది ఇది తీస్తావే దాంది, ఓ సూసు కరేగి, గోబర్ డాలేగి, ఘాస్ గందా కర్ దేగి, కీచడ్ ఉఠానా పడేగా నా, అప్పుడు తెలుసుద్ది నీకు, తబ్ మాలూం పడేగా, ఇప్పుడు పాపం చేయి, ఆ పాప్ కరో, ఎవరు తెలియకుండా పాపం చేయి, పోయి నహి జాన్ రే బోల్కే పాప్ కరో, నటించు, నాటక కరో, నటించు, నాటక కరో, రేపు మల 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 మాడే యాత్ర అగ్గిలో కలక దిన ఏసా ఉబల్తావు ఆక్క కుండమే డాలేగా, ఈ ఆడు ఆడు ధనవంతుడు, ఉజేసబో ధనవాన్, ఒరే 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 లాజరా, ఒరే లాజరా ఏమంటున్నాడు, మండిపోతున్నానరా మండిపోతున్నానరా, అది ఆ వాక్యం చదివినా అది చెప్పినా కదా బుద్ధి బుద్ధి ఉంటుంది, ఓ వచ్చని మాలో మోనేకి బావజూద్ కూసుకో సందేశ దేనికి బావజూద్ బి అక్కలనే ఆరే లాజరా, వాళ్ళిద్దరు భూమి మీద నుంచి వచ్చిన వాళ్ళే, ఏదోను ధర్తి మేసే గయా, భూమి నుంచి వెళ్ళిన వాళ్ళే, ధర్తి మేసే గయా హై, ఒక చోట ఉన్న వాళ్ళే, ఏక్ సాత్ రహనే వాలే థే, జీవితాలు వేరు, జిందగీ అలగ్ అలగ్ థా, జీవితం మంచి జీవితం, అచ్చే అచ్చే జిందగీ థీ, లాజరా మంచి జీవితం, లాజరస్ కా భీ, ధనవంతుడిది, ధనవాన్ కా, పాపం, పాప కా జిందగీ, డబ్బులు, పైసా, అబద్ధాలు, జూటు, ఎన్ని సారే జూటు బోల్నా, మంచోడు అనిపించుకున్నాడు, అచ్చా కెహలాయా గయా, సన్మానాలు చేశారు, సన్మాన్ పాయా హై, ఓ వస్త్రాలు పెట్టారు, అచ్చే అచ్చే కపడే దియా గయా, ఆడి వస్త్రాలు ఎట్లా ఉండి అంట, ఉస్కి కపడే కేసే తే, ఏమన్నాడు, క్యా బోలా, ఆ మా నూలుతో చేసినటువంటి సన్నపు నార బట్టలు అంట, తో అచ్చి వస్త్ర పేనా కరికే బతాతా హై, ఇత్తర్లు అత్తర్లు జలు తిరిగాడు, ఇత్తర్ డాల్కే గుమా, డబ్బు ఉందండి, పైసా హై ఉస్కి పాస్, నీ శరీరం ఉంది నీకు, ఆప్కే దేహ్ హై ఆప్కే, నీ శరీరం ఉంది, ఇష్టమైన పాపం చెయ్యి, ఆప్కా దేహ్ బోల్కే అప్ని మర్జీ కి అనుసార్ పాప్ కరో, రేపు తప్పుకుంటావు నువ్వు, కల్ కదిని బచ్ పావోగే క్యా, తప్పుకుంటావు రేపు క్యా, బచ్ పావోగే, అందుకే నేను పాపం చేయి, ఇసిలే మే పాప్ నహీ కర్ పాతా, రేపుడి గురించి నేను పాపం చేయింది, దీనికి వజేసే మే ఆజ్ పాప, అసలు తీర్పు లేకపోతే అగర్ వో న్యాయ కా దిన్ నహీ హోతా, నా ఎంత పోల్ రంగడ ఎవరు ఉండేవుడు కాదు, సో మేరే సే బడకర్ ఆశా రామ్ కా జీనే వాలా కోయి నహీ హోతా, ఆ అది గనక నాకు లేకపోతే, ఓ న్యాయ కా దిన్ కా డర్ నహీ హోతా, ఆ తీర్పు లేకపోతే, న్యాయ కా దిన్ డర్ నహీ హోతా, నా ఎంత ఘోరమైన పాపి ఎవడు ఉండడు, మేరే సే బడకర్ ఔర్ పాపి నహీ హో సకతా, నా ఇష్టమైన పాపం చేసేవాడిని నేను, అపనే మర్జీ కి అనుసార్ పాప్ కర్నే వాలా, డబ్బు ఉంది మేరే పాస్, పైసా హై, డబ్బు ఉంది పైసా హై, ఓ అందం ఉంది, ఖూబ్సూరతి హై, అందం ఉంది, ఖూబ్సూరతి హై, డబ్బు ఉంది, పైసా హై, ఇచ్చలు విడిగా పాపం చేసేవాడిని, తో కుల్లం కుల్లమే పాప్ కర్ సకతా థా, క్రీస్తును తెలుసుకున్నాక, మసీహ్ కో జాన్నే కే బాద్ ఆ తీర్పు ఉందని భయం, అది ఓ న్యాయ కా దిన్ హై కర్కే డర్ నే, అగ్ని కొండమని భయం, ఆక కుండుకోలేక డర్ నే లగా, చూడండి 27వ వచనం కూడా ఉంది అందులో, 27వ వచనం, ఓహన్న 5 కా 27 మే వి పడేంగి, 27వ వచనంలో 27 మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను, ఉసే న్యాయ కర్నే కే బి అధికార్ దియా హై, ఇస్లే కి వి మనుష్య కా పుత్ర హై, అర్థమైందా, దేఖా ఏమంటున్నాడు, క్యా కహతా హై, ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు తీర్పు అధికారం, న్యాయ కర్నే కా అధికార్ కిస్కో దియా గయా హై, మీ కొరకు నాకు రక్తం గార్చి, ఆప్కే లియే మేరే లియే జిస్నే లహు, మీ కొరకు నాకు అవమానం పొంది, ఆప్కే లియే మేరే లియే జిస్నే అపమాన్, మీ కొరకు నా కొరకు న్యాయ అదంటాడు, అన్యాయ తీర్పు ఉంది, ఆప్కే లియే మేరే లియే అన్యాయక న్యాయ పాయా హై ఉన్నోనే, నీ సిలువుని నా సిలువుని ఎత్తుకొని, ఆప్కే ఔర్ మేరీ క్రూస్ కో జిస్నే ఉఠాకే గయా థా, ఎవరండి ఆయన, కౌన్ థా వో, యేసుక్రీస్తు మసీహ్ యేసు, 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు, 33 వర్ష ధర్తి మే రహా, నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు కాదు, తో ఆప్కే అనుసార్ మేరీ అనుసార్ నహీ రహా, నా ఇష్టం నీ ఇష్టం కాదండి, ఆప్కి మర్జీ మేరీ మర్జీ కా అనుసార్ నహీ చలేగా, కాపర్ ఇష్టం కాదండి, చర్వాహా కా ఇచ్చా నహీ, నా ఇష్టం లేదు సంఘాన్ని నేను ఏదైనా నడుపుతాను, తో మేరా మర్జీ కలిశకు జైసా మర్జీ వైసే చలాంగా, నేను చెప్పినట్టు సంఘం నడుస్తుంది, మే జైసా కేత వైసే హీ కలిశ చలేగా,
అనుకుంటే కూరదండి. ఐసా సోచనే పర్ నహీ చలేగా. హక్యం ఉంది ఇక్కడ, వచన హై యహాన్ పే. ఊడుకున్నప్పుడల్లా జబ్ భీ హమ్ ఇకట్టా హో జాతే హై. అందుకే లైవ్ లో వచ్చే వాళ్ళకు చెప్తాను, ఇసలే లైవ్ మే జో ఆతే ఉన్కే లే కేతా. ఢిల్లీ కి బయట నుంచి లైవ్ లో వచ్చే వాళ్ళకు చెప్తాను, ఢిల్లీ కి బాహర్ సే జో భీ లైవ్ మే ఆతే ఉన్సే కేతా. దైవదాసుడు చెప్తున్నాడు, ప్రభు కా దాస్ కేతా హై. దైవదాసుడు చెప్తున్నాడు, ప్రభు కా దాస్ బోల్తా హై. భోజనం తీసుకోండి అమ్మా, ప్రభు కా భోజ మే షామిల్ హో జావ్. రొట్టె ఆయన శరీరంగా తీసుకోండి, ఉన్కే దేహ్ కో లే లో. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, అబ్ జహా కై భీ, ఢిల్లీ కి బయట ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఢిల్లీ కి బాహర్ కోయి భీ రాష్ట్ర మే ఆజ్ఞను పాటిస్తున్నావు, ఆ ఆజ్ఞను పాలన కరు, ఆజ్ఞను పాటిస్తున్నావు, అది కూడా దైవదాసుని సమక్షంలో. ఓ ప్రభుకి దాస్ కి సామ్నే. నీ శరీరం దూరంగా ఉండొచ్చు, ఆప్కా దేహ్ తో దూర్ హో సక్తే, కానీ నీ ఆత్మ నా ఆత్మ నువ్వు వాక్యము నా అంత కలిసే ఉన్నాం మనం. లేకిన్ ఆప్కి ఆత్మ మేరీ ఆత్మ ఆప్ సున్నే వాళ్ళ వచన బతానే వాళ్ళ వచన సబ్ మిలా హువా హై. ఇది ఎవరైనా తప్పు అంటే, అగర్ కో ఇస్ బాత్ కో గలత్ కహేగా, నిన్ను మోసం చేసినట్టే, ఆప్కో ధోకా మే రఖ రహే, నిన్ను మోసం చేసినట్టే, ఆప్కో ధోకా మే రఖ రహే. ప్రభు మనలో ఉండడు, ప్రభు హమారే మే నహీ రహేగా, మనం ప్రభుల ఐక్యం ఉండము, హమ్ ప్రభు కే సాత్ మిలా నహీ రహేగా. అందుకనే ప్రియులారా, ఇస్లే ప్రియో, యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడండి మాట, మసీషు నే సాఫ్ సాఫ్ బతాయా హై. చూడండి, ఈ ఎవరరా మాంసం తినమంటున్నాడు రక్తం తాగమంటున్నాడు చెప్పి ఎంత మంది వెళ్ళిపోయారండి ఈ ఆరో అధ్యాయంలో. ఏ ఛటే అధ్యాయ యోహన్న మే దేఖ్తే హై కౌన్ హై యే మాస్ ఖానే కో లహూ పీనే కో బోల్తా కర్కే కితనే లోగ్ లోట్ గయే తే దేఖియే. ఈ నవర్రా బాబు మాంసం తినమంటాడు రక్తం తాగమంటాడు, ఏ కౌన్ హై అపనే దేహ్ కో ఖానే కే లియే బోల్తా హై లహూ కో పీనే కే లియే బోల్తా హై. ఎంత మంది వెనక్కి వెళ్ళిపోయారండి, కితనే లోగ్ వాపస్ చలా గయా. చూడండి దేఖియే, ఇదే 66వ వచనం, छठी अध्याय का 66 वचन. अरे ना दर्शन भी कहा रहा है, पहला पढ़ा था हमने, छठी अध्याय का 66 वचन. इस पर उसके चेलों में से बहुत से उल्टे फिर गए और उसके बाद उसके साथ ना चले. అందుకే అంటున్నాడు 64 లో 64 में बोलता है, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను, परंतु तुम में कुछ ऐसे हैं जो विश्वास नहीं रखते. చూడండి, देखिए, విశ్వసించని వారు ఎవరో తన్ను అప్పగింపబోవడు ఎవడో మొదటి యేసుకు తెలియను అని యోహాన్ రాస్తాడు ఈ విషయాన్ని. యోహన్న ఇస్ బాత్ కో లిఖతా హై క్యూంకి యేసు పహలే సే జాన్తా తా కి జో విశ్వాస్ నహీ కర్తే వో కౌన్ హై ఔర్ కౌన్ ముజే పకడవాయేగా. యోహాన్ రాస్తాడు ఈ విషయం, యోహన్న హీ యేసుకు తెలుసు, యేసు జాన్తా తా, యేసుకు తెలుసు, యేసు జాన్తా తా. మన హృదయాలను చూసే దేవుడు, హమారే హృదయ కో దేఖనే వాలా పరమేశ్వర. నేను గనుక ఇతరేకిస్తే, అగర్ మే ఉన్కా విరుద్ధ కరుంగా తో, ఇతరేకిస్తే విరుద్ధ కరుంగా తో, వెంటనే ఆయన లెక్క అడుగుతాడు, తురంత పో హిసాబ్ లేగా లెక్క అడుగుతాడు. 60 60 ఓవర్ 61 ఆ 60 ఓవర్ 61 లో అంటే 60 61 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు నమ్మగలని చెప్పుకొనిరి. ఏలికవా హై ఇస్కి చెలో మే సే బోతో నే యే సున్కర్ కహా యే కఠోర్ బాత్ హై ఇసే కౌన్ సహ సక్తా హై. అది అర్థమైందా, యేసు తన శిష్యులు దీని గురించి చడుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లను దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా. యేసునే అపనే మన్ మే యే జాన్ కర్కి మేరే చెలే ఆపస్ మే ఇస్ బాత్ పర్ కూడుకుడాతే హై ఉన్సే పూచా క్యా ఇస్ బాత్ సే తుమే టోకర్ లగ్తీ హై. అందుకే అన్నాడు ఆత్మ జీవింపజేయునది శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఇసులే కహా హై ఆత్మతో జీవనదాయకే శరీర్ తో కుచ్ లాభ్ కా నహీ. ఈ మాట బట్టి చాలా మంది పాపం చేస్తున్నారు. ఇసీ బాత్ కో లేకర్ బహుత్ సారే లోగ్ పాప్ భీ కర్ రహే. కాపర్ల పాపం చేస్తున్నారు, చర్వాహ భీ పాప్ కర్ రహే, బిషప్ పాపం చేస్తున్నారు, బిషప్ భీ పాప్ కర్ రహే. ఎందుకు తెలుసా, క్యూం పతా హై, శరీరంతో కూడా పాపం చేస్తున్నా నేను, శరీర్ కి సాత్ కర్ రహా హూ నా మే తో పాప్. నేను చేస్తున్నా శరీరంతో కదా, మే తో శరీర్ మే హోకర్ కర్ రహా హూ నా. నేను చచ్చిపోయినాక మేరా మర్నే కి బాత్ శరీరం ఏం చేస్తుంది, శరీర్ క్యా హోగీ, గుంట్లోకి వెళ్ళిపోతుంది, మిట్టి మే చలా జాయేగా. నేను చేసిన పాపం అంతా, మేరా పాప భీ గుంట్లోకి వెళ్ళిపోయి, మిట్టి మే చలా జాయేగా. ఆత్మ ఆత్మ జీవింపజేయునది తో జీవన్ రహే జీవిత రహనే వాలా హై. సైతాన్ భ్రమపరిచే ఆత్మ తెలుసా, శైతాన్ కేసే భ్రమే రఖరే పతా హై. ఎంత మంది పాపం చేస్తున్నారు తెలుసా, ఇతని లోగ్ ఇస్ తరహ పాప కర్ రహే మాలూమ్ హై. నాకు తెలుసండి, మే జాన్తా హూ ఈ వాక్యం ద్వారా, ఇసి బాత్ శరీరము కేవలం నిష్ప్రయోజనము, శరీర తో నిష్ప్రయోజన హై, పాపం చేస్తున్న శరీరము, పాప తో కర్తా హై ఈ శరీర, భూతులు మాట్లాడుతున్న శరీరము, గాలి భక్తి హై ఈ శరీర, అబద్ధాలు ఆడుతున్న శరీరము, జూటు బోల్తే ఈ శరీర, వ్యభిచారం చేస్తున్న శరీరము, శరీర వ్యభిచార కర్తీ, తాగుతుంది శరీరం, శరీర పితా హై శరీర, అంత శరీరమే, సబ్ కుచ్ శరీరీ కర్ రహీ హై. చచ్చిపోతే మర్నే కి బాద్ శరీర నాడకెళ్తుంది, శరీర కహాన్ జాతీ హై, గుంట్లోకి వెళ్తుంది, మిట్టి మే జాతీ హై. మన్నే జేన్ పాప మన్ నాడకెళ్తుంది, మేరా పాప కహాన్ గయా ఫిర్ గుంట్లోకి వెళ్తుంది, ఓ భీ మిట్టి మే గయి, ఆత్మ మేరీ ఆత్మ కహాన్ పరలోకానికి వెళ్తుంది, స్వర్గ మే గయా. ఇంకేముంది నాకు, ఔర్ కహాన్ హై, ఫ్రీ కదా నేను, మే తో ఫ్రీ హూ, శరీరం గనుక నాతో వస్తే, అగర్ శరీర్ మేరే సాత్ ఆతా, నేను చేసిన పాపం కూడా నాతో వచ్చు, నేను జో పాప్ కేనే ఓ భీ మేరే సాత్ ఆతా, కానీ శరీరం నాతో రావట్లేదుగా, లేకిన్ శరీర్ మేరే సాత్ నహీ ఆ రహా హై, కాబట్టి నాకు ఆనందమే కదా, ఇసలే మే పాప్ కరూ తో
भी कोई बात नहीं అలాంటి వాడు ఒక పిచ్చోడా పిచ్చదాన అంటాడు దేవుడు ऐसा लोगों को देखेगा बोलेगा प्रभु हे मूर्ख करके और పిచ్చోడా పిచ్చదానా ये पागल करके बोलेगा నీలో ఆత్మ చేయిస్తుందా పనులు आपके अंदर आत्मा ही आपसे ये काम करवा रही बोलेगा ఆత్మ చేయిస్తున్నాడు आत्मा ही करवा रहा है అందుకే ఆత్మ చెడిపోయిందని इसलिए हमारी आत्मा बिगड़ी हुई है बोलकर ఆదాము అవల ఆత్మ చెడిపోయిందని ఎనికి ఆదావకి ఆత్మ जो बिगड़ चुकी है ఆదాము అవల్ని ఏదను నుంచి గెంటేశాడు బయటికి इसलिए ఆదావకు అదనికి వాటికసి బాహర్ నికాల వాళ్ళ కోసమే చేసింది ఉనికి లేతో బనాయ తా అదనికి వాటిగా మన కోసమే పరలోకం హమారి లియే తో స్వర్గ బనాయన పాపుడు పరలోకానికి వెళ్తాడా యా పాపి పరలోక రాజ్యమే జాయేగా వెళ్తాడా యా జాయేగా ఏ విషయంలో వెళ్ళడండి కైసే బి నహీ జాయే ఆదాము ఏదేను మనములో పాపం చేసినకు ఉంటే అగర్ అదన్ కి వాటిగా మే పాప్ కర్నే కే బావజూద్ బి ఆదాము వా రహతా మనం పరలోకానికి వెళ్ళిపో హం బి పాప్ కర్నే కే బాద్ స్వర్గమే జాతా పాపం చేసినోళ్ళు పాప్ కర్నే వాలే మరి ఆదాము అవల పాపం చేసినాక ఏదెన్ చోట్ల లేరు గాళ్ళు ఆదాము వా జో పాప్ కర్నే కే బాద్ అదన్ కి వాటిగా మే నహీయేనా జీవాహారం కొరకు ఆ చెట్టు ఫలాలు తినేవాడే రోజు జీవనికి రోటికి తరవు పేడిక ఫల్ కాతాచా ఏం చేశాడు వెంటనే కిరుగును పెట్టేశాడు తొరంత పరమేశ్వరుని కరుగుంకు ఖడ్గజోలు పెట్టేశాడు ఆగ్మై తల్వార్ కు రక్క చేయి చాచి తింటాడేమో హాత్ బడాకే నా ఖాపాయే తిని ఎల్లప్పుడూ పాపిగానే ఉంటాడేమో కాకే హమేషా కేలకై పాపి నా బనికే రహే పాపి కొరకు ఆ జీవ వృక్షానికి ఖడ్గజోలు పెట్టేశాడు పాపి ఉస జీవనిక వృక్షతకు నా పోంచే బోల్కి ఆగ్మై తల్వార్ రక్ దియా అందుకే అంటాడు ఇస్లేకి ఆదాము స్వభావంలో ఉన్న మనము ఆదాం కి స్వభావమే రేనే వాలా ఆదాము ద్వారా పుట్టిన మనము ఆదాం కి ద్వారా పేదా వాహం ఆయన బీజాణువుల్లో పుట్టిన మనము ఉనికి బీజాణు కి ద్వారా ఉత్పన్న వాహం మళ్ళుకో ఫిర్ వహాన్ సే ఫేర్నా హై మళ్ళుకో ఫేర్నా హై ఇప్పుడైనా మళ్ళుకో అభి కమ్ సే కమ్ ఫిర్ కి ఆ జా ఇప్పుడైనా అభి భీ ఇప్పుడైనా మళ్ళుకో అభి భీ ఒకవేళ నీకు శక్తి లేకపోతే అగర్ ఆప్కి పాస్ శక్తి నహీ హోగా శక్తి లేదా ముస్వాస్ ఉండు తో ఉస్కే లియే ఉపవాస్ రఖో ఆ పాపం చేయడానికి నీకు శక్తి జాలకపోతే ఆ పాపం వదిలిపెట్టడానికి నీకు శక్తి జాలకపోతే పాప కో చోడనే కేలే అగర్ ఆప్కి శక్తి కమ్ పడ్ రహే తో ఉపవాస్ ఉండు ఉపవాస్ రఖో మూడు రోజులు ఉపవాసం ఉండు తీన్ దిన్ ఉపవాస్ రఖో ఎందుకున్నా నేను మూడు రోజులు ఉపవాసాలు మే క్యూ రహత తీన్ దిన్ ఉపవాస్ ఎందుకు ఆరు రోజులు ఉపవాసం ఉన్నాను క్యూ మే హఫ్తా భర్ ఉపవాస్ రఖత ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉన్నాను క్యూ మే 40 దిన్ కా ఉపవాస్ రఖత భయంకర పాపాలు చేసే ఉండి నేను క్యూకి మే బహుత్ భయానక పాప్ కర్నే వాలా తా ఎప్పుడు చెప్పిన ఒక మర్డరే నేను చేయలేదు మే హమేషా కహతా తా ఏక హత్య హీ నహీ కియా అది కూడా చేయబోయాడు వో భీ కర్నే వాలా తా ఈ దేవుడి దగ్గరికి వచ్చినాక ప్రభుకి పాస్ ఆనే కే బాద్ వాక్యం చెబుతుంది వచన బతాతి హై ఇదిగో పాపం అని దేఖో యే పాప్ హై నేను ఎందుకు ఉపవాసం ఉన్నాను అనుకున్నాను మే క్యూ ఉపవాస్ రఖత 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉన్నాను 40 దినాలు క్యూ రఖత వారు వారు ఎందుకు ఉపవాసం ఉన్నాను హఫ్తా హఫ్తా బాబర్ ఉపవాస రఖత మూడు రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నాను క్యూ రఖత తీన్ దిన్ కు ప్రతి శుక్రవారం ఎందుకు ఉపవాసం ఉన్నాను శుక్రవారం కు ఉపవాస రఖత నాకు శక్తి కావాలి ముజే క్యూంకి ముజే శక్తి చాయి నాకు ఆత్మలో శక్తి కావాలి ముజే మేరీ ఆత్మ మే ముజే శక్తి చాయి మళ్ళీ నేను చేసిన పాపాల వైపు వెళ్ళకూడదు తో ఫిర్ మేనే జో పాప కర్కే ఛోడ్ దియా తా ఉస్ తరఫ్ నహీ జానా చాయి మళ్ళీ ఆ వదిలిపెట్టడం వెళ్ళకూడదు జో పాప ఛోడ్ చుకా తా ఉస్ తరఫ్ ముజే నహీ జానా హై ను ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన కర్తే హో ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన కర్తే హో ప్రభువా అంటున్నావు ప్రభు బోల్తే హో ఈ పెదాల తోటి ఇని హోటల్ సే ఇది ప్రభువా అంటున్నావు ఇని హోటల్ సే ప్రభు బోల్తే హో హృదయం నుంచి ప్రభువా అంటున్నావు ఆప్కే హృదయ సే హే ప్రభు బోల్తే హో నీ అవయవాలు ఆహాహా హల్లెలూయా అంటున్నావు ఆప్కే అంగం సే హల్లెలూయా కర్కే హాతిలాతే హో దేవుని యొక్క మంచి మంచి పనులు చేస్తున్నావు పరిచర్య చేస్తున్నావు ఆప్ పరమేశ్వర్ కి కామ్ పరిచర్య కర్ రహే హో ఇంకొక విషయం చెప్తున్నా మే ఏక ఔర్ బాత్ భీ కహతా హూం చర్చిలో ఉన్న ప్రతి వస్తువు అది ప్రభువుది కాబట్టి అంటుకుంటున్నావు వాటితో పనులు చేస్తున్నావు అంటే ఈ చేతులు పరిశుద్ధమైన పనులు చేస్తున్నాయి తో చర్చ్ మే జితని కా చీజే హే వో సారే ప్రభు కే తో उसे पवित्र है उन पवित्र चीजों को हमारे हाथ चूक के काम कर रहे पर यही पापन जेते अगर यही हाथ पाप का हाथ हो तो ये पापन जेते यही हाथ पाप करेगा तो इधर यजमान को दास होता हूँ तो को क्या दो स्वामी का दास बन सकते हैं हम इधर यजमान को दास होता हूँ दो स्वामी का दास बन सकते हैं वो अनुकोवच्छ आप सोच सकते हो अगर जोतल अनुकोवच्छ कोई नहीं देख रहे करके आयन जोस्तना लेकिन वो देख రహా హై ఆయన చూస్తున్నాడు వో దేఖ్ రహా హై అందర్న చూస్తున్నాడు సబ్కో దేఖ్తా అదే కదా మన భయము ఏ తో హమారా డర యాది నేను పాపం చేయనా ఏ తో మేనే కర్ సకా క్యా సిస్టర్ పాపం చేయదా క్యా సిస్టర్ నే కర్ సకతి కులం కులం చేస్తాం కులం కులం కర్ సకతి నా బాడీ మేరా దేహ్ నా బాడీ మేరా దేహ్ నాకు డబ్బులు ఉన్నాయి మేరే పాస్ పైసా రోజు బార్ షాప్ లో కూసుంటా పోయి రోజు బార్ షాప్ మే జాకే బైఠ సక్తా రోజు ఒక ఎవరినైనా సరిచేసుకుంటా తెచ్చుకుంటా హర్ దిన్ కిసిన కిసి కపన సాత్ గుమా సక్తా నా ఇష్టం తిరుగుతా నేను మేరే మర్జీ కన్ సర్ గుమ సక్తా తా కానీ లేకిన్ తీర్పు ఉంది న్యాయ క దిన్ హై నరకం ఉంది నరక హై అగ్గిలో పడతాం ఆగ్ మే జాకే గిర్నా బైబిల్ ఉంది బైబిల్ హై అందుకే పౌలు అంటాడు నా సువార్త ఇస్లే పౌలుస్ బోల్తా మేరీ సుసమాచార్ నా సువార్త మేరీ సుసమాచార్ రేపు తీర్పు తీరుతాడు యేసయ్యా కల్ కా దిన్ యేషు మసీహ్ న్యాయ విమర్శ కరేగా అందుకే ప్రియులారా ఇసలే ప్రియం ఒక టైం లేదు కాబట్టి మళ్ళీ రేపు చెప్తాను ఒక మంచి విషయం మీకు అబి సమయ ఖతమ్ హో గయా మే కల్ కా దిన్ ఏక ఔర్ విషయ బతాఊంగా రేపు ఒక విషయం చెప్తాను ఏక ఔర్ బాత్ బతాఊంగా సమయం లేదు అబి తో సమయ నహీ దేవుడు మనల్ని ఎక్కడ వదిలిపెట్టలేదు పరమేశ్వర్ ని తో హమే కభీ నహీ చోడా ఒంటరిగా వదిలిపెట్టలేదు అకేలా చోడాయి నహీ
మంచోడు మంచిదానివే ఎప్పుడు పాపం చేస్తున్నావు అనుకుంటున్నావు వదిలిపెట్టుకోవాలనుకుంటున్నావు చూడనా శక్తి లేదు అంటున్నావు శక్తిని అందుకని ఏమన్నాడు నేడే రక్షణ దినం ఆజ్ హి ఉద్ధార్ కా దిన్ హే ఇప్పుడే అభి ఇప్పుడే అభి వెంటనే తురంత్ హి వెంటనే తురంత తల వంచి సర్ జుకా కర్ అవునయ్యా ఆ ప్రభు మీ పాపం మీ పాప ఒకవేళ పాపాలను వదిలిపెట్టుకున్నాం మనం శాయద్ అమ్మనే సారే పాపం కో చోడ్ దియా అన్ని వదిలిపెట్టుకున్నాం సారే పాపం కో చోడ్ దియా మంచిదయ్యా అచ్చి బాతే దయదో చెప్తున్న వాక్యంలో ప్రభు కా దాస్ జో వచన్ బతారే అన్ని వదిలిపెట్టుకున్నాను ఉస్కే ద్వారా మనే సబ్కి చోడ్ దియా నేను బంగ ఎదుగుతాను నేను ఆగే కో ఔర్ బల్ సే ఆగే బడుగా బంగ ఎదుగుతాను ఔర్ బల్ సే ఆగే బడుగా పాపం నాలుకు రాని నేను ఆగే కో మేరే అందర పాప అననే దూంగా పాపం నాలుకు రాని నేను పాప కో నహీ ఆనే దూంగా అరే రాస్తున్నాడు వో తో లిఖ్ రహా హై మేరే పాప చూపిచ్చాడు రాస్తాను అని చూపించాడు నేను లిఖతా హూ కర్కే దిఖాయా హై నువ్వు ఎదుటి 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 వ్యక్తిని పాపని చూపిస్తున్నావు ఆప్ తో సామ్నే వాళ్ళకు గుణాగార్ బోల్తే హో ఆ స్త్రీని నువ్వు పాపని చూపిస్తున్నావు స్త్రీకు తుమ్ పాపి బోల్తే హో నువ్వు పాపం చేసావు తుమ్మితో పాప కియా ఆయన కింద రాస్తున్నాడు ఓ లిఖ్ రహా హై అంటే అర్థమైంది రాళ్ళు కొట్టుకున్న వాళ్ళ పాపాలని రాస్తున్నాడు జితు పత్ర ఎదురుగి పాపం చేసింది పాపే తెలిసిపోయింది కొట్టుబడింది కొట్టాల్సిందే ఎవరు కొట్టాలి ఎవరు కొట్టాలి పాపం లేనిది కొట్టాలి పాపం చేసి నువ్వు కొడతావు ఆ తూనేతో పాప కే తూ కేసే మార్ సకతా నువ్వు ఎట్ట కొడతావు తుమ్ కేసే మారోగే నువ్వు దబా ఇస్తావా క్యా ఉన్కో ధమకాఓగే ఇదిగో రాస్తా దేఖో మే లిఖతా హూ తుమ్హారా పాప అంటే అర్థమైంది ఇసుకా మతలబ్ క్యా హై అదే అర్థం లిఖతా హై మన పాప పేజీలు పెరిగిపోతున్నాయి హమారి పాప కే పన్నే బడతే జా రహే నువ్వు చెంపటా నీ వల్ల కాదు ఉస్కో పాట్ డాల్నా ఆప్కా బస్ కీ నహీ హై నే నా వల్ల కాదు మేరీ బస్ కీ నహీ హై అది ఎవరు దొరకదు ఓ కిసీ కో హాత్ మే నహీ ఆయేగా ఎట్ట ఉంది అంటే అది ఓ కేసా హై ఎలపట లోపట ఏంటంట అది ఎవరి చేతిలో ఉంది తెలుసా ఎవరి చేతిలో నిన్ను నన్ను సృష్టించిన ఆయన చేతిలో ఉంది కితాబ్ కిస్కి హాత్ మే హై జో ఆప్కో ఔర్ ముజే బనాయా థా ఉన్కి హాత్ మే హై ఏడుస్తున్నారు అక్కడ వహాన్ పే రో రహే థే ఎవరి పుస్తకాన్ని నిప్పుతారు కౌన్ ఇస్ పుస్తక్ కో ఖోలేగా ఎవరి నిప్పుతారు కౌన్ ఖోలేగా అయ్యో ఎవరి నిప్పుతారు అని అయ్యో కౌన్ ఖోలేగా ఎవరల్ల కాదు ఆ పుస్తకాన్ని పట్టుకోవడానికి కిసికి బస్ కి నహీ ఉస్ కితాబ్ కో పకడ్నా వీళ్ళైతే ఫైళ్ళన్నీ సంవత్సరం తగల పెట్టచ్చు తగల పెట్టచ్చు నువ్వుబడిందిలే అని అయ్యో తప్పులు చేసి తప్పులు లెక్కలు రాసి అన్ని చేసి నువ్వు పెడతారు ఏమంటారు అయ్యో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కోటి ఎంత ఇస్తారు కరోడ్ రూపాయలు బిజిలి వాడికి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది చెప్పమంటారు షార్ట్ సర్క్యూట్ కానీ అక్కడ నువ్వు కాల్ చేయలేవు చెంపలేవు నువ్వు తీసుకోలేవు అది ఎవరు తీసుకోసీ మాత్రమే తీసుకోగలం వదించబడిన గొర్రె పిల్ల మాత్రమే తీసుకోగలం ముప్పై రెండవ కీర్తన భజన సంగీత బత్తీస్ అధ్యాయ నాలుగు విషయాలు చెప్పి నేను ఆపేస్తాను బత్తీస్ అధ్యాయ దేఖింగే చార్ విషయ సునింగ్ ఇస్మే చూడండి దేఖే తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు ఒకటి తన పాపమునకు ప్రాయచిత్తము నొందిన వాడు రెండు యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు మూడు ఆత్మలో కపటము లేని వాడు నాలుగు ఈళ్ళు ధన్యులు బత్తీస్ అధ్యాయ పహలా వచన్ దూసరే వచన మే లిఖా హై क्या ही धन्य है वे जिसका अपराध क्षमा किया गया है पहला जिसका पाप डाप लिया गया हो दूसरा धन्य है कि वे मनुष्य जिसके अधर्म का यहोवा लेखा ना ले तीसरा और चौथा जिसकी आत्मा में कपट ना हो समझ में आ गया इन जेल क्या करना है अतिक्रमाल की मन की वाट की दौरकाली
అపరాధంకు క్షమ మిలనా చాహి అంటే మన పాపలు ఒప్పుకోవాలి తభి మిలేగా జబ్ అప్ అప్నా పాపం కో మాన్ లేగా ప్రాచీన స్వభావం వదిలిపెట్టి క్రియలతో సమేతంగా మనం ఒప్పుకోవాలి హమారి పురాణ స్వభావకు కామం సమేత ఉతా డాలనా తన పాపమునకు ప్రాయచిత్తమును ఉందిన వాడు జిస్కి పాప డాప్ దియా గయా ను ఒప్పుకున్నావు ఆపనే మాన్ లియా హై ప్రాయచిత్తం జరిగిపోయింది అయ్యా నీ రక్తం నమ్మ నా పాపాలన్నీ తీసేసి ఆప్కే లహూనే మేరే పాపం కో యెహోవా చేత నిర్దోషిని అంచబడిన వాడు కేతా హై యెహోకే ద్వారా ఉస్కా ధర్మ కా లేఖా నాల్ ఒప్పుకున్నావు నీ పాపాలు యానికి ఆపనే పాపం కో ఆత్మలో కపటం లేని వాడు ఎనికి ఆత్మమే జిస్కి అందర్ కపట నా హో ఆలోచించే కపట ఆలోచనలు ఎనికి కపట సోచ్ తక్ విని సోడంగలే కపటమైన ఆలోచనలు దేఖతే హి తురంత కపట సోచ్ ఆతా ఏ జూతది పాపంలో కపటల ఆలోచనలు కోయి భీ దేఖ్ కుచ్ భీ కిచ్ భీ చీజ్ కో దేఖతే తో కపట సోచ్ ఏ జూతది కుచ్ భీ హో కుల్లం 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 కుల్లా కుల్లం కుల్లం పాపం తో కుల్లం కుల్లం పాప్ కర్తే హై నా దోషమును కప్పుకొనక నీ ఎదుట పాపములు ఒప్పుకొంటిని ప్రకటికి అధర్మ నా చెప్పా ఎందుకని ఆ నాలుగు విషయాలలో మనం పరిహారం అంది ఉన్నాం కాబట్టి చారో విషయమే అప్పనే పాపం ప్రాయచిత్ ఎవరు అది కౌన్ నా దోషమును కప్పు కొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అప్పన దోషకు చుపాకే నహి రక్క వారి పాపం కో మాన్ లియా హూ వాళ్ళే క్షమించబడతారు ఓ ఈ లోగు క్షమ పాయే హే వాళ్ళయే ప్రాయచిత్తం జరిగింది ఉనికి పాప క్షమ హో చుకే హే కాబట్టి ఇస్లియే ఈ రాత్రి ఆజ్ రాత్ కో వాక్యం ఉన్న మనము వచన సున్నే వాలా హమ్ మిమ్మల్ని అంటలా ఆపి పోయి నహి బోల్ రా నేను కూడా ఉన్నాను అప్పన మే భీ హూ నేను కూడా ఉన్నా మే భీ సునా హూ నాకు చెవులు ఉన్నాయి మేరే లియే భీ కాన్ హే ఈ నోటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇస్ మూసే పవిత్ర ఆత్మ పరమేశ్వర్ బాత్ కర్తా హే మాట్లాడేది నేను కాదు బాత్ కర్నే వాలా మే నహి రహా మీరు అనుకుంటున్నారేమో ఆప్ సోచ్ రహే హోంగే మాట్లాడేది నేను కాదు బాత్ కర్నే వాలా మే నహి రహా నా నోరుని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడు మేరే మూహ్ కో పవిత్ర ఆత్మ పరమేశ్వర్ ఇస్తేమాల్ కర్ రహే నా నాలుకును వాడుకుంటున్నాడు మేరే జీబ్ కో ఇస్తేమాల్ కర్ రహే నా ఆలోచనలు వాడుకుంటున్నాడు మేరే సోచ్ కో ఇస్తేమాల్ కర్ నా అవయవాలను వాడుకుంటున్నాడు మేరే అంగం కో ఇస్తేమాల్ కర్ కేవలం నేను ఇన్స్ట్రుమెంట్ ఒక సాధన కేవలం ఏక సాధన హూ ఒక సాధనాన్ని సాధన హూ నేను ధన్యుని ఎందుకంటానంటే మేరే ధన్యుని కిస్లియే హూ ఆయన మాట్లాడతని అనుమతిస్తున్నాను ఓ బాత్ కర్నే కే లియే మే ఇజాజత్ దే రహా హూ మీరు ధన్యులు ఎందుకో తెలుసా ఆప్ క్యూ ధన్య హై నా ఎందు ఆయన ఆనందించాలి మేరే ద్వారా వో ఆనందిత హోనా హై పాపం చేయనే కా మే ఆగే కో పాప్ నహీ కరుంగా ప్రభులోనే నడుస్తా ప్రభు మే హీ చలుంగా ప్రభులోనే నడుస్తా ప్రభు మే హీ చలుంగా కాబట్టి ఇస్లియే ఈ రాత్రి ఇస్ రాత్ కే సమయ నీవు నేను ఆప్ అబ్రహాం పాపము అని తెలిసిన ప్రతి దాన్ని జో పాప్ హై కర్కే మాలూమ్ హో చుకా హై వెంటనే క్రియల సమేతంగా ఒప్పుకోవాలి ఉస్ తరకే హరేక్ విషయకు కామం సమేత ఉతార్ డాలో తీర్పులోకి రాకుండా కలక దినం న్యాయ విమర్శ బచ్ జాయే శబాష్ బలదాసుడా శబాషి పాయేంగి శబాష్ బలదాసుడా శబాషి పాయేంగి ఇంకో చెప్పాను లోకం చోట్లేదని మాత్రం నువ్వు అనుకోవద్దు లోకాన్ని చూస్తున్న వాడు ఒకడు ఉన్నాడు ఉన్నాడు అందుకని జాగ్రత్తగా ఉంది నరకం ఉంది నరక హే ఇంకా అగ్ని ఉంది ఆగ్ హే తీర్పు ఉంది న్యాయ విమర్శ ఇది దప్పుకుంటే అగర్ ఇస్తే బచ్చేగా తో పరలోకానికి స్వర్గరాజ్యమే జాపాయి పరలోకానికి వెళ్ళిపోతా స్వర్గరాజ్యమే నా కోసం పరలోకం ఉంది మెరలే స్వర్గ హే మళ్ళీ ఆ జీవ వృక్షం చూసారా ఓ జీవనక వృక్షేనా అది నా కొరకు జయించిన వాడికి ఈ పాపాలు ఎన్నిటిని జయించిన వాడికి చక్కగా అక్కడ దాచిపెట్టుంది తో జీవనక వృక్ష కా ఫల హే నా జో భీ సంసార్ కో పాప కో జీతేగా ఉస్కే లియే వో తయారు కర్కే రఖా గయా కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకో ఇసిలే అపనే విశ్వాస్ కో బచాయే కే రఖేంగే ఇప్పుడు ఏసే యోతే పవిత్రతా కో బచా కే రఖేంగే వెళ్ళిపోదాం అవి యేషు మసీ ఆయేగా తో చలే జాయేంగే నిశ్చితంగా ఉందాం ఆమ బిల్కుల్ నిడర్ రహే సంతోషంగా ఉందాం ఖుషి రండి ప్రార్థిద్దాం ఆయే ప్రార్థన తల్ల వంచుదాం సర్ జుకా వందనాలు నాయన ధన్యవాద్ ప్రభు మీ దాసు ద్వారా మీరు మాట్లాడారు ఆప్కే దాస్ ద్వారా అపనే బాత్ కియా మీ దాసురాల ద్వారా మీరు మాట్లాడారు ఆప్కే దాసి కే ద్వారా బాత్ కియా హై ఎట్లే ఉన్నారు నాయన సబ్నే సునా హై ప్రభు ఎట్లే ఉన్నారు సబ్నే సునా హై నేను కూడా ఉన్నాను మేనే భీ సునా హూ అయ్యా భయభక్తులు కలిగి ఉండాలి ధర్మాంతి వేరే మీరు వచ్చినప్పుడు ఆప్ జబ్ ఆయేంగే మీరు రాకముందు చనిపోతే ఆప్ ఆనే సే పహలే మేరీ మృత్యు హోగి మీరు వచ్చినప్పుడు నా సమాధులు లేకుతో ఆప్ జబ్ ఆయేంగే తుమే కబర్ సే జీవ నన్ను లేపుతాను అన్నావు ఆపనే ముజే ఉఠానే కా వాదా కియా లేపుతాను అన్నావు ముజే ఉఠానే కా వాదా కియా హై నేను బ్రతుకుంటే అగర్ మే జీవిత రహతా హూ మారిపోతాను తో బదల్ జాఉంగా ఓ ఈ పాప శరీరం నుంచి మారిపోతాను ఇస్ పాప దేశ సే బదల్ జాఉంగా ఓ ఇప్పుడు రక్షించబడ్డాను నేను నే తో ఉద్ధార్ పాయా హూ పాప నుంచి బయటికి వచ్చేసి పాప సే బాహర్ ఆ చుకా ఈ పాపం చేయను ప్రభువా నే కరుంగా ప్రభు ఈ దాసు ద్వారా మాట్లాడను నాయన ఆప దాసు ద్వారా బాత్ కియా ఈ మాటలు సైతాన్ ఇచ్చుకొని పోకు నేను బాతం కో శైతాన్ నోటికి 100 పాలు పలుచు సహాయం సౌ కి సౌ గుణా కామ్ కర్నే కే లియే మదద్ కర్నా యేసు నామ లో అడుగుతున్నాం యేసు కే నామ్ సే మాంగ్తే హై ఆమేన్ ఆమేన్ మరి పితా పరమేశ్వర కా ప్యార్ ప్రభు యేసు మసీహ కా మహాన్ కృప పవిత్ర ఆత్మ కా సహభాగిత ఆజ్ ఔర్ కల్ యుగాన్ యుగ్ తక్ సదా కాల్ ఇమ్మానుయేల్ బన్ కే రహే ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఈ రోజు 12 గంటల నుంచి 2